పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హాయ్ తరుణ్, వెల్కమ్ టు మై షో. అక్కడ ఫైనలీ బిగ్ మ్యాన్ కేట్ టీఎన్ఆర్ గారిని కలుస్తుందా? ఆల్రెడీ చెప్పినా కదా సార్, మా ఫ్రెండ్స్ చెప్పినారు భయం ముందు, ఎప్పుడొస్తావు, రేపు వస్తారు. మీ హ్యూమర్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్న చాలా ఫన్నీ పర్సన్ ఉంటుండే. ఒక ఇన్సిడెంట్ చెప్పండి నాన్నతో. మా మమ్మీని చూడండి, పెళ్లి చూపులకు వెళ్ళినారట. వెళ్ళినప్పుడు ఎట్లా నాన్న ఏమన్నారు మమ్మీని, ఎట్లా ఇంప్రెస్ చేసినారు అంటే, ఏం లే బేటా, ఇట్లా న్యూస్ పేపర్లు తీసుకొని వాలెట్లో పెట్టుకున్నా, జస్ట్ ఇట్లా చూపించిన, ఇంత అబ్బా ఇంతలా ఉంది వాలెట్ అని చెప్పి. అట్లానే మా మమ్మీ కోపంగా చేస్తారు ప్రతిసారి. ఇంకోటి చెప్పండి, బాగుంది అంటే. తరుణ్ భాస్కర్ సినిమాలో షాపింగ్లో కానీ దీంట్లో కానీ నియమాలు ఎక్కువైపోతున్నాయి. చాలా అగ్రెసివ్ ఏంటి అంటే, అప్పుడు ఐఫా అవార్డ్స్ అప్పుడు ఏదో పెట్టి జూనియర్ ఎన్టీఆర్ చేద్దాం, ఇప్పుడు ఏమో రివ్యూ రేటర్స్ అంటే, అంత ఇమీడియట్ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు తరుణ్ భాస్కర్? కొందరు చాలా డిటాచ్ అయ్యి కొంచెం స్టేబుల్ ఉంటారు, దాన్ని నాకు డిసైడెడ్ టు గో అవుట్ ఆఫ్ మీడియా. అంటే కాక్టైల్ పార్టీ ప్రెస్ని భుజించడానికి అదే కాదు. బట్ ఐ డోంట్ హాయ్ అండి. ఈరోజు మన ముందు పెళ్లి చూపులు అండ్ ఈ నగరానికి ఏమైంది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఇంటర్వ్యూలో రానివి చూస్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను. హాయ్ తరుణ్, వెల్కమ్ టు మై షో. నమస్తే సార్, ఆనర్ టు కమ్. ప్రేమా గారిని కలిసిన, ఓప్రా గారిని కలిసిన, అక్కడ ఫైనలీ ద బిగ్ మ్యాన్ కేట్ టీఎన్ఆర్ గారిని కలుస్తున్నా. సో ఆల్రెడీ చెప్పినా కదా సార్, మా ఫ్రెండ్స్ చెప్పినారు భయం ముందు, ఎప్పుడొస్తావు, రేపు వస్తావు, ఎల్లుండి వస్తాను. బట్ మార్కుంటుంది మీ ఇంటర్వ్యూలకి. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. ఇట్స్ ఆనర్ టు బీ హియర్. అందుకే ఇంటర్వ్యూ మనం 45 మినిట్స్లో రికార్డ్ బ్రేక్ రైట్. ఓన్లీ ఒక మన మూవీ గురించే మాట్లాడదాం. ఓకే, మొత్తానికి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ని మొట్టమొదటిసారిగా ఫేస్ టు ఫేస్ చూస్తున్నాను. రైట్ సార్, ఆనర్ టు మీట్ యు. థ్యాంక్ యూ, మీ టు. సో ఓకే, అంటే చాలామందికి ఈ సినిమా ఈ నగరానికి ఏమైంది అన్నది ఎంతవరకు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఏనా, నేను మామూలుగా ఒక సినిమా గురించి కామెంట్ అయితే మామూలుగా నాకు పర్సనల్గా నచ్చింది అయితే నేను రాయను. అది 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 నేను జెన్యున్గా రాసింది, జెన్యున్గా పెట్టింది. అంటే ఏంటి అంటే, కొంతవరకు ఇండస్ట్రీలో ఎందుకు కొంతవరకు దీని మీద ఎందుకు ఆ ఒపీనియన్ వచ్చింది అంటారు? అదే సార్, ఒకటి వచ్చేసి నాకు తెలిసి జెన్యున్గా కొందరికి నచ్చలేదు, స్లో ఉందన్నారు. అండ్ ఆల్సో ఏంది అంటే, అది ఆల్కహాల్ ఎక్కువ చూపించినారనేసి అన్నారు. ఇంకోటి ఏంది అంటే, పెళ్లి చూపులు చాలా విపరీతంగా నచ్చిన వాళ్ళు, అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా కొంచెం డిసప్పాయింట్ అయినారు. కానీ ఆ రిస్క్ ఉంటుంది అనేసి నేను ముందే ఆలోచించే అనుకోనే చేసిన. అండ్ నేను అనుకోంది ఏంది అంటే, 85% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ లవింగ్ ద ఫిల్మ్స్. ఆ రెస్పాన్స్ అయితే చాలా ఇన్క్రెడిబుల్ ఉన్నది. అండ్ వాళ్ళు ఓన్గా వాళ్ళు నాకు వచ్చే మెసేజ్లు కూడా పాజిటివ్ వన్స్ ఆర్ వాట్ ఎవర్, దాంట్లో ఒక జెన్యున్నెస్ ఉంది. వాళ్ళకి ఏదేదైతే అనుకున్నానో ఆ కమ్యూనికేట్ అవుతుందా లేదా అని కమ్యూనికేట్ అవుతుంది. సో అక్కడ నేను ఆ 20% దగ్గరనే ఐ న్యూ దట్ దే వుడ్ బి అ ప్రాబ్లమ్ అనుకున్నట్టే అయింది. సో జెన్యున్గా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెళ్లి చూపుల వైపు ఉండే అని అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. నేను నా కామెంట్లో చెప్పినట్టుగా నేను ఏదో నా పాటికి నేను రాసుకో చెప్పుకుంటూ వెళ్ళాను. బట్ పెట్టిన తర్వాత అనిపించింది, ఇది నేను జెన్యున్గా, ఇది నా ఒపీనియన్, తరుణ్ ఒపీనియన్ కూడా అదే అయ్యి ఉంటుందా అన్నది నాకు ఒక డౌట్ వచ్చింది. రైట్ రైట్ సార్. సో ఒక 2 పాయింట్స్ నేను చెప్తాను అందులో కామెంట్లో వచ్చి, దాంట్లో అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకసారి, అది ఎంత రాసానని ఒకసారి చెప్తాను. సో ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను చెప్పింది మామూలుగా ఒక డైరెక్టర్ సూపర్ హిట్ కొడితే ఇమీడియట్గా జరిగే పరిణామాలు ఏంటంటే, పెద్ద హీరోల నుంచి పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుండి ఖర్చులు పడతాయి. రైట్. ఖచ్చితంగా ఆఫర్స్ ఏ కొత్త డైరెక్టర్కైనా కొంచెం టెంప్టింగ్గానే ఉంటాయి. బట్ ఆ రెండో అవకాశాన్ని సరిగ్గా చూజ్ చేసుకోవడంలోనే ఒక డైరెక్టర్ యొక్క విజ్ఞత తెలిసిపోతుంది. అలాగే ఈ డైరెక్టర్ కూడా తన రెండో సినిమాకి పెద్ద అవకాశాలు వచ్చాయి, కానీ అవి కాదనకుండా తను నమ్మిన కాన్సెప్ట్తోనే తన రెండో అవకాశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అతనే తరుణ్ భాస్కర్ అని ఏదో పెట్టాను. రైట్. నిజంగా ఆ పెళ్లి చూపుల తర్వాత పెద్ద ఆఫర్స్ వచ్చాయా? నిజంగానే నేనేదో అనుకున్నాను. రైట్. లేదు సార్, వచ్చినాయి.
ఒకవైపు హిందీ నుంచి వచ్చినాయి, తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చింది, ఇంకా తెలుగులో కూడా చాలా మంది వచ్చి అడిగినారు. కాకపోతే ఒకటి వచ్చేసి నాకు క్లారిటీ ఏముండే అంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చేయాలి, ఎందుకంటే వాళ్ళ వల్లనే పెళ్లి చూపులు ఒక రేంజ్కి వెళ్ళింది, అదైతే నేను మర్చిపోలేను. అండ్ సురేష్ సార్ తోటి వర్క్ చేసేటప్పుడు కూడా సురేష్ సార్ కూడా చాలా మందిని కనెక్ట్ చేసి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, నీ ఆప్షన్స్ నీకే, నువ్వు చెప్పు ఎట్లా చేద్దాం అనేసి అన్నారు. అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ రెస్పాన్సిబుల్, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఏ ఫ్యాక్టర్స్ అయితే నాకు వర్కౌట్ అయింది, అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది పెళ్లి చూపులు చేసిన తర్వాత, అదే ఫ్యాక్టర్స్ని మనం కంటిన్యూ చేస్తే కొంచెం గ్రౌండెడ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను చేసిన స్టెప్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. నేను సపోజ్ ఇఫ్ ఐ గో విత్ స్టార్స్ అండ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే నాకు ఆ స్టార్స్ ఇమేజ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే కొంచెం రీసెర్చ్ అయితే చేయాలి. సో ఇప్పుడు మహేష్ బాబు గారు తోటి మూవీ చేయాలి అంటే హీ వాజ్ ఓపెన్, ఆయన ఆయనను కలవడం జరిగింది. అండ్ ఆయన ఎంత హంబుల్ అంటే హీ వాజ్ అండ్ ఎంత ఫిల్మ్ లవర్ అంటే హీ సెడ్ నా ఇమేజ్ అంతా పక్కన పెట్టి నువ్వు స్టోరీ రాయి, ఓకే, డోంట్ థింక్ అబౌట్ మై ఇమేజ్ అని చెప్పి. అట్లాంటి వ్యక్తులు వాళ్ళందరూ ముందుకు వచ్చినా కానీ, ఈవెన్ రీసెంట్లీ ఐ హ్యాడ్ వర్డ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ సార్ ఆల్సో, ఆయన దగ్గర కూడా డిస్కస్ చేసినప్పుడు నాకు ఒకటే భయం ఏంది అంటే ఐ డోంట్ వాంట్ టు డూ సంథింగ్ ఏదో ఒకటి రాసేసి తొందర తొందర చేసేసి వాళ్ళ ఇమేజ్ టార్నిష్ చేసిన అంటే మాత్రం ఐ కాంట్ ఫర్ గివ్ మైసెల్ఫ్, ఎందుకంటే వాళ్ళ ఫాలోయింగ్ హ్యూజ్ అండ్ వాళ్ళకి ఇమెన్స్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉన్నది. సో కొడితే మాత్రం మంచిగా చేయాలి అండ్ వాళ్ళ ఇమేజ్ని పాడు చేయకుండానే చేయాలి. సో ఒకటి ఇది బడీ కామెడీ, దీంట్లో నలుగురు ఉంటారు, ఎన్వైరన్మెంట్ మొత్తము డ్రింక్స్ అవి ఇవి ఉంటాయి, సో ఇట్స్ అ టేల్ అబౌట్ దిస్ జనరేషన్. సో ఇట్లాంటి స్టోరీ నాకు ఫస్ట్ వచ్చేసింది ఆల్రెడీ అండ్ ఇట్ వాస్ బర్నింగ్ ఇన్సైడ్ మీ, నేను ఇది చెప్పాలి చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి ప్రయోగం ఉంటుంది అని అనుకున్నా. కాకపోతే ఇది ఏ స్టార్ ఇమేజ్కి సూట్ అవుతుందా అనేసి ఆలోచన చేసే దాంట్లో నాకు ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వరీడ్, ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ వదిలి వాళ్ళు ఇది చేయాలంటే ఇట్స్ అ హ్యూజ్ రిస్క్ ఫర్ మీ ఫర్ దెమ్. సో ఇది చేసేద్దాం అనేసి అనుకున్నా. సో దట్ అది ఏంటి అంటే నాకు అది చేయడంలో నాకు ఏం పెద్ద రిస్క్ కనిపిస్తలేదు యాక్చువల్లీ. నేను స్టార్స్తో చేయడంలో ఇంకా పెద్ద రిస్క్ ఉంటుంది అండ్ ఇంకా నేను కొన్ని సినిమాలు చేసే ఒక ఐడియా రావాలి అని జెన్యున్గా అనుకున్నా, కానీ అప్రోచ్ అయితే అయినారు అండ్ ఎన్కరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఓకే. అంటే ఇండస్ట్రీలో అనుకునే మాట ఏంటంటే తరుణ్ భాస్కర్కి పెద్ద హీరోలను డీల్ చేసే అంత కెపాసిటీ లేదు, అంటే డీల్ చేయలేడు తరుణ్ భాస్కర్, చిన్న సినిమాలతోనే వెళ్తాడు అని ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు నిజం? అది నిజమే సార్, ఎందుకంటే నాకు తెలిసి నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు. ఇంకోటి వాళ్ళని చిన్నప్పుడు వాళ్ళ సినిమాలు చూసి పెరిగిన వాడిని, ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫ్యాన్ ఫీలింగ్ అబౌట్ దెమ్, వాళ్ళని చూస్తే ఇట్లా వాళ్ళని డైరెక్ట్ చేయాలనే దాని మీద ఇంకా నాకు కొంచెం పట్టు రావాలని నేను అనుకుంటున్నాను. ఓకే, నైస్. ఓకే ఓకే, అది జెన్యున్ ఫీలింగ్ అది. ఓకే. అండ్ ఇంకోటి అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ సినిమా పెళ్లిచూపులు సూపర్ హిట్ కొట్టారు, ఇప్పుడు సెకండ్ సినిమా ఇది తీస్తే అది ఏమన్నా కావచ్చు, అటు ఇటు ఏదైనా జరగవచ్చు, ఇది ఇంకా రిస్క్ కదా మరి. అంటే సపోజ్ ఏదైనా అటు ఇటు అయిందనుకోండి, నెక్స్ట్ అసలు సినిమాకే ఏసర్ రావచ్చు కదా, అసలు ఇంకా నెక్స్ట్ ఆఫర్కి. అయితే నాకు ఒకటి ఏంది అంటే నాకు బలమైన నమ్మకం ఏంది అంటే ఆ బడ్జెటింగ్ చేసిన తర్వాత మనం ఏ బడ్జెట్లో ఒక కథని చెప్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ఇప్పుడు పెళ్లి చూపులు వచ్చేసి చాలా చిన్న బడ్జెట్నే చేసినాం, దీనిది కూడా బడ్జెట్ చాలా చిన్నది. ఓకే. సో దేవర్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఆన్ ద మార్కెట్, అది ఆల్రెడీ ముందే ఎస్టిమేట్ చేసుకున్నాం సురేష్ సార్ దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు, ఎంతవరకు సేఫ్ అనేది మాట్లాడుకొని చేసినాం. డెఫినెట్లీ దేర్ ఇస్ అ రిస్క్. ఓకే. కానీ నాకు తెలిసినంత వరకు నేను తీసుకున్న రిస్క్ చాలా చిన్నది, ఎందుకంటే ఒక చిన్న సినిమా అందరు కొత్తోళ్ళతోటి చిన్న బడ్జెట్ చేసినప్పుడు డబ్బులు వాపస్ వస్తాయి, అది ఎటువంటి ఇది లేదనేసి నాకు నమ్మకం ఉండే. అండ్ ఐ న్యూ కీ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి ఎంటర్టైన్ చేస్తుంది జనాల్ని అని. ఇంకోటి ఏంది అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా కానీ మళ్ళీ కొత్తోళ్ళతో చిన్న సినిమా చేయాలంటే భయపడను, ఇంకా మళ్ళీ. సో అదొక మంచి ఎక్సర్సైజ్గా నాకు ఉండిపోయింది. సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ రిస్క్ చాలా చిన్నది వేరే రిస్క్ల కంటే. అసలు లీస్ట్ అసలు అసలు ఏ సినిమా లేనప్పుడు తరుణ్ భాస్కర్ లీస్ట్ బడ్జెట్ ఎంతలో చేయగలడు? లీస్ట్ బడ్జెట్ అసలు ఇక బ్యానర్ మర్చిపోండి పెద్ద. అదే అనుకుంటుండే సార్, అయితే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. ఇప్పుడు వరంగల్ పోయి నా హోమ్ టౌన్ వరంగల్ పోయి ఒక చిన్న స్టోరీ రాసుకొని చేద్దాం అనుకుంటే ఒక 50-60 లక్షలు తీసేయచ్చు.
మొత్తం టాప్ టు ఇది అందరు కొత్త వాళ్ళని పెట్టి చేసినా అంటే తప్పకుండా ఒక 50-60 లక్షలు తీసేయచ్చు. దానికంటే తగ్గించవచ్చు, పెరగవచ్చు కూడా కొంచెం, బట్ ఓన్లీ 10% అటు ఇటు. అదొక ఛాలెంజ్గా తీసుకొని చేయాలి. ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నా అంటే అది ఏంటంటే సార్, నాకు అది చాలా ఇంట్రెస్ట్. కొందరు అంటారు ఇట్లా షార్ట్ ఫిల్మ్ దాంట్లోనే స్టక్ అయి ఉన్నాడు అని చెప్పేసి. నాకు అనిపించి యాజ్ అన్ ఆడియన్స్ మనం స్టక్ అయి ఉన్నాం ఆలోచన పెట్టుకొని. అట్లాంటి ఏం లేదు, సినిమా సినిమాలో చూడాలి. నాకు ఇంట్రెస్ట్ ఏంది అంటే మా ఇప్పుడు మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది, వాళ్ళతో పోయి షూట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అది ఎంత ఛాలెంజింగ్ ఉంటే అంత బాగుంటుంది మాకు కూడా. అండ్ ఒక చిన్న బడ్జెట్ ఒక మంచి ఊర్లో పోయి తీయడం అనేది ఇట్స్ సచ్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ. సో తప్పకుండా నేను మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఏమైనా కాన్ఫిడెన్స్ వచ్చి మంచి పెద్ద యాక్టర్లతో తీసినా కానీ అది మంచి హిట్ అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ ఒక చిన్న సినిమా తీద్దామనే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నాకు ఎక్సైటింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది నేను ఎక్సైట్ అవ్వకపోతే ఇంకా వేస్ట్ అది చేసి కూడా. ఇదే నగరానికి ఏమైంది, సపోజ్ సురేష్ ప్రొడక్షన్ కాకుండా మామూలుగా మీరే తీసుకుంటే కనుక అసలు ఆర్టిస్ట్లకు కూడా పేమెంట్ ఇవ్వకపోతే ఎంతలో తీసేవాళ్ళు? లేదు సార్, ఇంతనే ఖర్చు అయ్యేది. ఇంతే ఇంతనే ఖర్చు అయ్యేది. ఎక్కడ నాకు తెలిసి ఎక్స్ట్రా ఖర్చులు అయితే కాలే, ఎందుకంటే వి పేడ్ ఎవ్రీబడి ప్రాపర్లీ. ఓకే. సిమిలర్లీ సురేష్ బాబు గారు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చినారు. నువ్వు మొత్తం యు ఆర్ అ పార్ట్ ప్రొడ్యూసర్ ఇన్ దిస్ అని అనుకో. ఓకే. అని చేసేయమని చెప్పినారు. సో డబ్బులు వచ్చినాయి, చేసినాం. పెళ్లి చూపుల కంటే ఎక్కువ ఖర్చు ఎందుకు అయింది అంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ అవుట్డోర్ షూట్. గోవా బై షూట్ చేయాల్సి వచ్చింది. గోవా పోయినప్పుడు డెఫినెట్గా మనకు డబుల్ కాల్ షీట్స్ పడుతుంది, అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆల్సో అక్కడ స్టే అవన్నీ పడుతుంది. అది కాకుండా దీంట్లో కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ వైజ్ మనం కొంచెం ఎక్సీడ్ అయినాం. ఓకే. ఎక్కడెక్కడ అంటే అనమార్ఫిక్ లెన్స్ అని ఒక లెన్స్ కిట్. ఓకే. సో దట్ ఈస్ ఎక్స్పెన్సివ్. అది కాకుండా రెడ్ కాకుండా ఆరియాలెక్సా అనే కెమెరాతో షూట్ చేసినాం. అది కాకుండా సౌండ్ డిపార్ట్మెంట్లో ఈసారి మంచి డబుల్ ద బడ్జెట్ ఉండే, డబుల్ ఆ ట్రిపుల్ ద బడ్జెట్, యాక్చువల్లీ ఎక్కువనే ఉండే బడ్జెట్. ఓకే. ఎందుకంటే సింగ్ సౌండ్ ఎక్విప్మెంట్ వాజ్ టాప్ నాచ్ ఈసారి. పెళ్లి చూపులప్పుడు చాలా తక్కువ బడ్జెట్ ఎక్విప్మెంట్తో చేసినాం. ఈసారి ముంబైలో బెస్ట్ ఎక్విప్మెంట్తో చేసినాం. సో అది ఒక హాలీవుడ్ ఫిల్మ్స్లో ఏ ఎక్విప్మెంట్ వాడతారో ఆ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఇంకా దీనికి చాలా వరకు డబ్బింగ్ లేదు? లేదు లేదు, అసలు లేదు. టోటల్ ఫిల్మ్, టోటల్ ఫిల్మ్ దేస్ నో డబ్బింగ్. ఒక 5% ఉంది, ఎందుకంటే కొన్ని డైలాగ్స్ యాడ్ చేసినాము లాస్ట్లో. ఓకే. సో అది స్టూడియోలో చేయడం జరిగింది. కాకపోతే ఏదైతే సెట్ మీద డైలాగ్స్ రికార్డ్ చేసినామో అవే సినిమాలో కూడా ఉన్నాయి. ఓకే. సింగ్ సౌండ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి అంటే, ఇంప్రొవైజేషన్కి ఛాన్స్ ఉండదుగా, అనుకున్నది అనుకున్నట్టుగా చేయాలి కదా? అవును సార్. అంటే ఇంప్రొవైజేషన్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది సింగ్ సౌండ్లో. ఎందుకు అంటే నేను రాసిన డైలాగ్స్ దీనికే ఇట్లా స్టిక్ అయి ఉండాలి అని చెప్పేసి మనం యాక్టర్స్కి చెప్పని అవసరం లేదు. సో ఆ ఫ్లోలో ఏది వస్తే అది చెప్తారు, ఫ్లోలో చెప్తారు. కాకపోతే దాన్ని మళ్ళీ కంటైన్ చేస్తాం మానిటర్లో. ఇంకోటి ఏంటి అంటే నేను మానిటర్ వెనకాల కూర్చున్నప్పుడు నాకు వీడియో ఇంకా సౌండ్ ఫీడ్ కూడా వస్తుంది. సో ఐ సీ అండ్ హియర్ ద ఫిల్మ్ బిఫోర్ ద ఫిల్మ్ ఇస్ డన్. ఓకే. సో నాకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది ఎట్లా వెళ్తుంది స్టోరీ అని చెప్పేసి. సో అక్కడ ఇంప్రొవైజేషన్ డెఫినెట్లీ స్కోప్ ఉంటుంది ఇంకా. ఇంకోటి ఏంటి అంటే మీరు సపోజ్ డబ్బింగ్ చెప్తున్నారంటే ఆ యాక్చువల్ ఫీల్ అనేది పోయే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఆ థ్రో ఉంది, ఆ వాయిస్ క్యాప్చర్ చేసే ఆ టోనాలిటీ ఆఫ్ ద వాయిస్ అనేది రాదు. కొంచెం ఇట్లా అనుకొని చెప్పడం అవన్నీ కూడా చిన్న చిన్నవి. ఇట్ విల్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద న్యాచురల్ సెన్స్ ఆఫ్. సో అదైతే దీంట్లో క్లియర్గా తెలుస్తుంది ఆ ఎఫెక్ట్, రియల్ ఎఫెక్ట్ అన్నది. అది అది ఉండాలనేసి నాకు ఇష్టం. అట్లాంటి చేయాలంటే ఇష్టం. అట్లా ఇప్పుడు ఎంత సింక్ సౌండ్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఓన్లీ సింక్ సౌండ్కి? అగైన్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ ద స్టోరీ సార్. అంటే ఇప్పుడు నాకు దీన్ని చెప్పగలరా, ఈ సింక్ సౌండ్ బడ్జెట్, ఓన్లీ సింక్ సౌండ్ బడ్జెట్? సింక్ సౌండ్కి పెళ్లి చూపులు లాస్ట్ టైం ఒక 3.5 lakhs ఎక్కువైంది. సో ఐ థింక్ అరౌండ్ 4-5 lakhs అయిపోగొట్టినాం అనుకుంటున్నాం సింక్ సౌండ్ అప్రాక్సిమేట్లీ. దీనికి డెఫినెట్లీ డబుల్ అయింది, 13 lakhs వరకు అయింది. కాకపోతే దోస్ 13 lakhs ఆర్ నెగ్లిజిబుల్. మనం ఇప్పుడు కంపేర్ చేసుకుంటే పెద్ద పెద్ద బడ్జెట్లో సినిమా చేస్తున్నాం కాబట్టి అది నెగ్లిజిబుల్. ఎందుకంటే అది వద్దంటే మనం డబ్బింగ్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ తర్వాత మీకు ఆ న్యాచురల్ వాయిస్ అయితే రాదు. సో ఇట్స్ అ రిస్క్, వెల్ థాట్ ఆఫ్, వెల్ క్యాల్కులేటెడ్ రిస్క్. డబ్బింగ్కి ఎంత కొంత పెట్టాలిగా, మళ్ళీ ఒక 3-4 lakhs అయినా అవుతాయి డబ్బింగ్. ఎక్కువనే అవుతుంది అనుకుంటుంది, అరౌండ్ దట్ మచ్. ఓకే. దాంట్లో ఇంకో పాయింట్, మామూలుగా మొదటి సినిమా సూపర్ హిట్ కొట్టిన ఏ డైరెక్టర్ అయినా రెండో సినిమాకి పొల్యూట్ అయ్యే అవకాశాలు ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నాయి. మొదటి హిట్తో కొత్తగా కారు వచ్చి చేరుతుంది, ఫ్లాట్ వస్తుంది, అవకాశం ఉంటే అమ్మాయిలు వస్తారు.
అంతకంటే ముందు వాళ్ళు ఏం చేసినా సూపర్ సూపర్ అనే భజన గ్యాంగ్ పక్కన చేరుతుంది. వీళ్ళందరి మధ్యలో ఫ్రెష్గా ఉండే కొత్త డైరెక్టర్ ఆలోచనలు పొల్యూట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మొదటి సక్సెస్తో వచ్చిన లగ్జరీ వల్ల ముందున్న కసి ఉండకపోవచ్చు. అది మనిషి క్రియేటివిటీ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. చాలా తక్కువ మంది డైరెక్టర్స్ అలా పొల్యూట్ కాకుండా ప్రొసీడ్ అవుతుంటారు. అలా ప్రొసీడ్ అవుతున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్. సో ఓకే, దీంట్లో ఈ పాయింట్లో సక్సెస్ వల్ల, ఫస్ట్ సక్సెస్ వల్ల మీరు ఏమన్నా ఎంతో కొంత పర్సెంటేజ్ రిలాక్స్ అయ్యారా కాలేదా? తప్పకుండా రిలాక్స్ అయినా సార్. ఎందుకంటే ఒకటి అయ్యారా కాలేదు అయినా ఓకే తప్పకుండా అయినా. అది ఎందుకు అంటే నాకు చాలా ఇష్యూస్ ఉండే. నాన్న చనిపోయిన తర్వాత పెళ్లి చూపులు జరిగింది. అప్పుడు ఫైనాన్షియలీ డోల్డ్రమ్స్లో ఉన్నాము. ఇంకా సొంత ఇల్లు రాలే, మేము ఇంకా ప్రయత్నిస్తున్నాం సొంత ఇల్లు కోసము. ఇంకా రెంట్ కట్టుకుంటూ ఉండే. మమ్మీ కూడా, మా మదర్ కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. అంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అనుకోండి. ఆ పరిస్థితులు కొంచెం నాకు చాలా భయపట్టినాయి అన్నాడు. అంటే ఆ టైంలో అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతానా లేదా అని ఒక చాలా పెద్ద భయం ఉన్నింది. ఇంకోటి ఏంది అంటే నా ఐడియా అనేది, నా సెన్స్ ఆఫ్ సినిమా అనేది కరెక్టా కాదా, యాక్సెప్టబులా కాదా, ఇట్లాంటివి చాలా భయాలు ఉంటుండే. రాత్రి నిద్ర పట్టకపోతుండే అండ్ రోజు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక డిస్కషన్ అవుతూ ఉండే. కొంచెం అంటే 90% ఆఫ్ ద టైం నేను టెన్షన్లోనే ఉంటుండే అనమాట. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఒక సెన్స్ ఆఫ్ కామ్ వచ్చింది. సరే నాకు తెలుసు, ఓకే ఇట్లా చేస్తే చూస్తున్నారు జనాలు, అంటే ఈ ఆనెస్టీని నచ్చుతుంది. సో తప్పకుండా ఏదో ఒక రోజు నేను డబ్బులు అయితే ప్రాబ్లం లేదు, ఇంకా నేను సంపాదించుకుంటా అండ్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అని నమ్మకం వచ్చిన తర్వాత ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ టెన్షన్ అనేది రిలాక్స్ అయింది. కానీ ఆ ప్యాషన్ ఏదైతే ఉందో సినిమాని ఇట్లనే చేయాలి, అది మాత్రం ఏ విధంగా తగ్గనీయను, ఎందుకంటే అది చాలా ముఖ్యం. ఓకే, అండ్ దాంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే ఆహా ఓహో అనే భజన గ్యాంగ్ మీకు కూడా వచ్చారా? అయితే ఆహా ఓహో అనే చెప్పుకునేది నేనే, నా గురించి నేనే ఆహా ఓహో అని చెప్పుకునేటోడిని. పక్కన ఉన్న వాళ్ళు నన్ను ఎప్పుడు తిట్టుకునేటోళ్ళే ఉన్నారు. సో మా ఫ్రెండ్స్ కానీ ఇది కానీ మూతి మీద తిట్టేసేటోళ్ళు అందరూ. సో ఇప్పుడు నాకు ఎటువంటి కమెంట్స్ వచ్చినా కానీ దానికంటే ఘోరంగా మా ఫ్రెండ్సే నన్ను తిడతారు. సో అదే గివ్ మీ అ రియాలిటీ చెక్ అనమాట. ఇంకా మై వైఫ్ లత, లత వచ్చేసి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఏది ఉంది ఏది కాదు అని చెప్తుంది. సో అదైతే అయింది. అంటే డెఫినెట్గా ప్రైజెస్ అనేది వచ్చినాయి పెళ్లి చూపుల తర్వాత. పెళ్లి చూపులు ముందు కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు చాలా మంది అప్రిషియేట్ చేసేటోళ్ళు ఉన్నారు. కాకపోతే అవన్నీ నేను విని ఆనందించేసి వదిలేస్తా. మై మేజర్ టెస్ట్ ఇస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ. సో వాళ్ళు కొంచెం చాలా యాక్యురేట్గా క్లియర్గా చెప్తారు, అక్కడే నాకు చెక్ అయిపోతుంది. నో వరీస్. అండ్ ఫస్ట్ సినిమా చూసిన రాజ్కందుకూరి గారు, అంటే ద పార్ట్ ఆఫ్ ఇది, రాజ్కంద్ గారు ఏమన్నారు ఈ సినిమా చూసి? రాజ్కందుకూరి గారు హీ రియలీ అప్రిషియేటెడ్ ద ఫిల్మ్. ఎందుకంటే టెక్నికలీ చాలా సుపీరియర్గా ఉంది పెళ్లి చూపుల కంటే. బడ్జెట్ అవన్నీ కూడా నువ్వు ఎక్కడెక్కడ యూజ్ చేసినావు చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేసినావు. బట్ హీ వాజ్ వరిడ్ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తుందా రాదా అని నాకు తెలియదు. బట్ ఐ అబ్సల్యూట్లీ లవ్ ద ఫిల్మ్ అని చెప్పాను. ఓకే, సో అది నాకు నచ్చింది. ఎందుకంటే హీ వాజ్ వెరీ జెన్యున్, వెరీ ఫ్రాంక్ అబౌట్ హిస్ థింగ్. ఇంకోటి ఏంటి అంటే రాజ్కందుకూరి సార్ ఎప్పుడైనా కానీ ఒక చిన్న మెసేజ్ పెడితే హీ విల్ అపియర్. ఏ ఫంక్షన్, ఏ ఈవెంట్ ఏమైనా కానీ ఈజ్ దేర్ టు బ్లెస్ మీ. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ దట్ ఐ హ్యావ్ సచ్ సపోర్ట్ టీమ్. ఓకే ఓకే, అండ్ దీంట్లో ఉన్న పాయింట్ ఇంకోటంటే కారు ఫ్లాట్ అవన్నీ ఆల్రెడీ వెల్ ఆఫ్ కాబట్టి దాంట్లో వేరియేషన్ వచ్చే ఛాన్స్ లేదు. సెకండ్ అంతేనా? లేదు సార్, లేదు లేదు. ఐ డోంట్ కాక బిఫోర్ మామూలుగా స్టాండర్డ్లో ఎలా ఉంటారు, అంత ఒక సక్సెస్ వచ్చాక అప్పుడే కారు వస్తుంది, ఫ్లాట్ వస్తుంది, అమ్మాయిలు వస్తారు. తరుణ్ కథ అవసరం లేదు అంటున్నాను. అంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి ఉంది, అయితే కారు కూడా ఉంది, ఇల్లు లేదు. అదే ఉంది అంటున్నాను, ఇల్లు కొనుక్కోవాలి. సో ప్రాబ్లం దానివల్ల రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేదు అంటున్నాను. లేదు లేదు, నేను కొంచెం ఉన్నా లేక ఇప్పుడు అంటే నేను సింపుల్గానే ఉందాం అనుకుంటున్నా సార్. లతాక్ కూడా అట్లనే ఇంట్రెస్ట్, మా ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉంటారు. సో అన్నీ చూసిన హైజ్ లోస్ అన్నీ చూసినాము, కానీ కొంచెం సింపుల్గానే ఉంటే బెటర్ అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హై లైఫ్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఐ డోంట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ ఇట్ ఎనీమోర్. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు బస్సులో ఆటోలో తిరిగినా కానీ హ్యాపీగానే ఉంటుంది. ఏం సడన్గా వరంగల్ బ్యాచ్ అంతా దూసుకొస్తున్నారండి? అదే అనుకోకుండా, అంటే సందీప్ వచ్చి వరంగల్ నాకు తెలియదు. ఐ జస్ట్ సో అర్జున్ రెడ్డి, హీ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అయితే అంటున్నారు జనాలు వరంగల్ అని చెప్పేసి, ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆల్సో, హోమ్ టౌన్ అని చెప్పేసి. కాకపోతే నాకు తెలిసి
ఏ ప్రాంతం గురించి సబ్జెక్ట్ ఉంటే ఆ ప్రాంతం గురించి నిజాయితీగా తీయాలనేసి అనుకుంటున్నాను. వరంగలే అని కాకుండా, అంటే ముందు కూడా నేను చెప్పిన భీమవరం గురించి ఒక స్టోరీ ఐడియా ఉండే నాకు, ఆ కోడి పందాలు అంటే చాలా ఇష్టం, ఆ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు కాబట్టి. సంక్రాంతి సంబరాలు అవన్నీ చూడాలని ఉంది, చూసి దాని గురించి కూడా ఏమైనా రాయాలని ఉంది. సో ఒక ఫిల్మ్ మేకర్ ఈజ్ నాట్ పర్టైన్ టు అ రీజన్, అదే, కానీ హీ షుడ్ స్టిక్ టు హిజ్ ఆనెస్టీ. సో నాకు తెలిసి వరంగల్ నుంచి నేను వచ్చినా కానీ, నా రూట్స్ అక్కడ ఉన్నా కానీ, నా ఆ ప్రాంతానికి నాకు ప్రేమ ఉన్నా కానీ, నేను డెఫినెట్లీ ఐ మేక్ ఫిల్మ్స్ ఇన్ ఆల్ యాక్సెంట్స్, ఎందుకంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ హ్యావ్ టు బి ఓపెన్ టు ఎవ్రీ సబ్జెక్ట్, లేకుంటే నాకు అది కంపార్ట్మెంటలైజ్ అయిపోతాం అనేసి భయం. సందీప్ వరంగల్ తెలియదా అంటే బిఫోర్? ఫస్ట్ తెలియదు, అంటే నేను ఫుల్ టెన్షన్లో ఉన్నప్పుడు సందీప్ వచ్చిండే ఆఫీస్కి, అట్లా మాట్లాడుకోలేదు. బిఫోర్ ఫ్రెండ్స్ కదా, బిఫోర్ పెళ్లి చూపులు అప్పుడే పరిచయం అనమాట సందీప్, అప్పుడే విజయ్ తోటి హీ వాజ్ ఆల్రెడీ షూటింగ్ అర్జున్ రెడ్డి ఐ థింక్. ఓకే ఓకే. సో ఫస్ట్ సందీపే చెప్పిండు అనమాట పెళ్లి చూపులు చూసి, అరే చాలా బాగా తీసినా బై హిట్ అవుతుంది అని చెప్పేసి. నేను అనుకున్నా ఈయన ఎవరు బై హిట్ అంటుండే, అందరు ఫ్లాప్ అంటుంటే నేను హిట్ అంటుండే అని చెప్పేసి నేను పరిచయం అయినా అసలు సందీప్. సో నేను నమ్మలే, ఏదో ఎంకరేజ్ చేస్తుండో అది ఇది అని చెప్పేసి, కానీ సందీప్ అన్నట్టే అయింది. అండ్ దాని తర్వాత కొంచెం పరిచయం పెంచుకొని దెన్ వీ స్టార్టెడ్ టాకింగ్. అర్జున్ రెడ్డి టైంలో నాకు తెలిసింది సందీప్ ఇస్ ఆల్సో ఫ్రమ్ వరంగల్ అని, ఫెల్ట్ హ్యాపీ, ఫెల్ట్ ప్రౌడ్, మాట్లాడుకున్నాం. ఓకే. అండ్ ఇప్పుడు ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతాన్ని తీయాలంటున్నారు కదా, అన్ని సినిమాలు చేయాలంటున్నారు కదా, ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సినిమా పర్టికులర్గా తెలంగాణ వాళ్ళు కాకుండా అటు సైడ్ అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితి ఉందా ఈ సినిమాని? ఉంది, ఎందుకంటే ఇది హైదరాబాద్ గురించి, అంటే నేను అది యాస గురించి అయితే, ఇది నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినండి. సో నేను తిరిగిన బ్యాచ్ కూడా మొత్తం హైదరాబాద్ గ్యాంగే. సో ఆ గ్యాంగ్ గురించి సినిమా తీస్తుంటే వాళ్ళు నేను చూసిన నా ఫ్రెండ్స్ యాసల్ని నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అదేదో కావాలని తెలంగాణ పెట్టాలి లేకుంటే ఇది పెట్టాలి. ఉపేంద్ర ఉన్నారు ఇప్పుడు పరిచయం అయినారు, ఆయన హీస్ ఫ్రమ్ భీమవరం. సో కొంచెము ఆంధ్ర యాక్సెంట్ ఉంటుందా ఉపేంద్ర క్యారెక్టర్కి, వెంకటేష్ కాకుమాను ప్లే చేసిన క్యారెక్టర్. సో వీళ్ళు నలుగురు నా ఫ్రెండ్స్, నేను తనే అనుకున్నాను, ఆయన చూసి తనేనే అనుకున్నాను, సేమ్ గెటప్ కూడా అలాగే అయితే అందరం ఒకటేలాగుంటాం అనమాట. సో నలుగురు ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళందరూ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు, అదే ప్యాటర్న్లో మాట్లాడతారు. సో దాన్నే నేను తెరపై ఎక్కించడం జరిగింది, కానీ అదే అదేదో ఇట్లా డివైస్ చేసి చేయాలని అనుకోలేదు. సో నాకు తెలిసి ఎవరెవరైతే హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ రిలేట్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆ యాస భాష అవన్నీ పక్కన పెడితే ఆ ఇమోషన్ ఏదైతే ఉందో అది కూడా రిలేట్ చేసుకుంటారు. ఏ ప్రాంతం నుంచి అయినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి గుర్తొస్తారనే గట్టి నమ్మకం నాకుంది. ఓకే ఓకే ఓకే. అండ్ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఈ నగరానికి ఏమైంది అన్నది కథకి ఏ విధంగా జస్టిఫై అయింది అంటే నాకు అర్థం కాలేదు. ఓకే. సో అదే అనుకున్నాం స్క్రీనింగ్ అప్పుడు కూడా, మేము అదే టెన్షన్ పడ్డాం జస్టిఫై అవుతుందా కాదని. సో మేజర్గా ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుందండి ఈ నగరానికి ఏమైంది అంటే, ఒక ఫన్ రింగ్ ఉంది. ఓకే, జస్ట్ ఫర్ క్రేజ్ పెట్టారంత పిక్చర్? నాట్ ఓన్లీ దాట్, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక ఆల్కహాల్, ఫిల్మ్ మేకింగ్, ఇంకా ఫ్రెండ్స్ అన్నప్పుడు సినిమా గురించి, ఆల్కహాల్ గురించి ఒక థింగ్ ఆలోచించాలంటే ఈ నగరానికి ఏమైంది అనేదే గుర్తొస్తుంది. అండ్ ఇంకోటి ఏంది అంటే అది ఒక ఫన్ వైబ్ కూడా ఉంది దాన్ని చెప్పినప్పుడు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నాకు బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ అనేటోడు హీ సజెస్టెడ్ ద టైటిల్, ఈ నగరానికి ఏమైంది అని చెప్పింది. చెప్తే వి లాఫ్డ్ అబౌట్ ఇట్, దాంతో సురేష్ బాబు సార్కి అసలు జోక్ చెప్పినాం, ఆయన కూడా చాలా నచ్చింది, రిజిస్టర్ చేసేసినాం. సో దేవర్ టూ ఆర్ అదర్ ఆప్షన్స్, కన్యారాశి అని పెడదాం అనుకున్నాం, వాళ్ళ గ్రూప్ పేరు కన్యారాశి సినిమా, దానికంటే ఇది బాగుంది, ఇట్ హ్యాస్ అ నైస్ రింగ్ టు ఇట్ అని పెట్టి. ఓకే ఓకే. అండ్ ఈ సినిమాకి పెళ్లి చూపులకు ఎంతైతే హైప్ వచ్చిందో, బజ్ వచ్చిందో, దీనికి అంత రాలేదనిపించింది నిజమేనా? వచ్చిందా? అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే, పెళ్లి చూపులు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనం చూసాం, అంటే ఆఫ్టర్ పెళ్లి చూపులు పికప్ చాలా స్లో అయింది. ఐ థింక్ ఆఫ్టర్ 30 డేస్ పెళ్లి చూపులు అనే సినిమా ఉందని తెలిసింది, ఇది ఇంకా వారం కూడా కాలేదు. బట్ సో సూపర్ హిట్స్ తీసిన డైరెక్టర్ కదా, దీనికి అట్లీస్ట్ ఆ సినిమాకి, నా ఫ్రెండ్స్ కొంతమంది అడిగితే దీని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అని అప్పుడు అన్నారు వాళ్ళు, రైట్? కొంతమందికి రీచ్ కాలేదేమో అది, ఎంతవరకు అయితే అనుకుంటానండి. అంటే ఒకటి చాలా గ్యాప్ వచ్చింది, అండ్ ఆల్సో
కొత్త ఫేసెస్ అండ్ వీ ట్రైంగ్ టు పుష్ అ స్మాల్ ఫిల్మ్. సో తప్పకుండా రీచ్ ఇంకా రాలేదు అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఫ్యామిలీస్ పెళ్లి చూపులు ఎంత యాక్సెప్ట్ చేసినారో ఈ సినిమాని అంత యాక్సెప్ట్ చేయలేరేమో అనేసి నేను అనుకుంటున్నాను. కాకపోతే యూత్ అనేది దే ఆర్ అబ్సల్యూట్లీ లవింగ్ ఇట్ అండ్ ఆల్సో సమ్ సర్ప్రైజింగ్లీ సమ్ ఫ్యామిలీ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఇన్ నౌ. సో నాకు ఆ ట్రెండ్ చూద్దామనేసి ఉంది. అంటే ఇప్పుడు కూడా చాలా వరకు మల్టీప్లెక్సెస్ కానీ కొన్ని మేజర్ మెట్రో సిటీస్లో హౌస్ ఫుల్సే ఉన్నాయి. ఓకే, సో ఆ ప్యాటర్న్ ఎంతవరకు వెళ్తుంది, పెళ్లి చూపుని టచ్ అవుతుందా రాదా అనేసి అనుకుంటున్నా. కానీ మేము అనుకున్న దానికంటే అయితే మంచి రెస్పాన్స్ అయితే ఉంది. అండ్ ఒకవేళ ఈ టైటిల్ ఈ సినిమాకి ఈ టైటిల్ కాకుండా వేరే టైటిల్ ఉంటే ఇంకా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉండేది అని తర్వాత ఏమైనా అనిపించిందా మీకు? లేదు లేదు, నాట్ అట్ ఆల్, నాట్ ఫర్ వన్ మూమెంట్. ఓకే, ఈ ఈ టైటిల్ యాప్ట్ అనిపిస్తుంది నాకు తెలిసి. మెటఫరికలీ ఇట్స్ ఇస్ యాప్ట్ అండ్ ఐ థింక్ జనాల్లో కూడా మంచి వైబ్ వచ్చింది ఈ టైటిల్. ఐ డోంట్ రిగ్రెట్ దట్ అట్ ఆల్. ఓకే, అంటే ఇంత హ్యూమరస్గా స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ ఎట్లా రాయగలుగుతున్నారు, అంటే వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అంటే ఈ మీ హ్యూమర్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? అయితే నాకు తెలిసి మా నాన్నగారే అండి. అంటే మా నాన్న చాలా ఫనీ పర్సన్ ఉంటుండే. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలామంది చుట్టాలు ఇప్పుడు సినిమాలు చూసి చెప్తున్నారు అచ్చు మీ డాడీ జోక్లు వేసేటట్టే వస్తుంది అది ఇదని. సో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఐ థింక్ అది ఇంబైబ్ అయింది ఆటోమేటిక్గా అని అనుకుంటున్నాను. ఒక ఇన్సిడెంట్ చెప్పండి నాన్నతో. ఏం లేదు, అయితే నేను అడిగేటోడిని. మా నాన్న మా మదర్ పెళ్లి చూపులకి మా మమ్మీని చూడని పెళ్లి చూపులకి వెళ్ళినారట. వెళ్ళినప్పుడు ఎట్లా నాన్న ఏమన్నారు మమ్మీని ఎట్లా ఇంప్రెస్ చేసినారు అంటే ఏం లే బేటా ఇట్లా న్యూస్ పేపర్లు తీసుకొని వాలెట్లో పెట్టుకున్నా జస్ట్ ఇట్లా చూపించిన ఇంత అబ్బా ఇంతలా ఉంది వాలెట్ అని చెప్పి మా అమ్మ వాళ్ళకి వెళ్ళారు. అట్లా అనేది మా మమ్మీ కోపంగా చేస్తారు ప్రతిసారి. సో లైక్ దట్ హీ వాజ్ వెరీ హ్యూమరస్ అనమాట. ఎప్పుడు కానీ ఆయనకు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుండే, నాకు తెలిసి అదే వచ్చినట్టు. ఇంకొకటి చెప్పండి బాగుంది. అయితే సడన్గా అంటే గుర్తొస్తలేదు. అంటే కొన్ని ఈవెంట్స్ జరిగినాయి, ఇట్లా కొన్ని డేంజర్ ఈవెంట్స్ కూడా జరిగినాయి. నేను ఇట్లా ఆటో అంతో ఎవరితోటో గొడవ పడుతుండే మీటర్ మీద ఏదో ఎక్స్ట్రా ఇవ్వమంటే నేను అక్కడ నేను నా ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నారు అది ఇదని చెప్పేసి ఆయనతో గొడవ పడుతుంటే వచ్చిండు. ఇట్లా వచ్చి ఇట్లా సీరియస్గా చూసినాడు, కర్రా అన్నాడు. అయితే మా ఫ్రెండ్ని పంపించిన, నువ్వే మాట్లాడాయి తిడతాడు ఇప్పుడు అని స్కూటర్ మీద ఉన్నాడు. అరే మీరు ఇంతారా మీరు ఇట్లా ఆటోలతోటి బస్సు నడిపే వాళ్ళతో వీళ్ళతో గొడవ పడుతుంది, నువ్వు సీఎంపీఎం తోటి గొడవ పెట్టండి సాధిస్తాం మీరు అనవసరంగా ఇట్లా ఎందుకు గొడవ పడతారని తిట్టేసి వెళ్ళిపోయినా మాకే సిగ్గు అనిపించింది. సో అది జోక్ అనుకోని ఆయన వెళ్ళిపోయినారు, మాకు సిగ్గు అనిపించి మేము ఇంక వెళ్ళిపోయినాం వాళ్ళతో ఎందుకు రా మీరు గొడవ అని చెప్పి. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంత హ్యూమర్ ఇంకా చేసినా కూడా కొన్ని కొన్ని టచింగ్ సీన్స్ లైక్ అనిల్ కపూర్ మిస్టర్ ఇండియా అద్దాల సైడ్ అదొకటి నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అది ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం లేదు సార్, అంటే అది మిస్టర్ ఇండియా గ్లాసెస్ అనేది దట్స్ అ మెటఫర్, వెరీ కాన్షియస్ డిసిజన్. అది ఒక అంటే అద్దాల వెనకాల దాసుకుంటున్నాడు క్యారెక్టర్, అదొకటి. ఇంకోటి ఐడియా ఎలా పుట్టింది అన్నది నాకు ఆల్రెడీ ఏదైనా ఉందా దాని బ్యాక్గ్రౌండ్ లేకపోతే? ఏం లేదు సార్, అంటే సడన్గా ఒక ఒక ఫ్లోలో వచ్చిన థాటే అది. ఫస్ట్ నాకు తెలిసి స్టోరీ రాసే ముందు నాకు ఫస్ట్ ఆ సీన్ వచ్చింది. ఓకే, ఆ సీన్ తర్వాతనే మిగతావన్నీ రొటేట్ అయింది అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒక చిన్నతనంలో మనము ఫిల్మ్స్ లేకుంటే దేని మీదనో కంపేర్ చేసుకునే మాట్లాడుకుంటాం. సో ఎప్పుడు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి ఏం కాదురా అంత మంచిగా అవుతుంది నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నారనమాట చాలా క్లోజ్ ఫ్రెండ్స్. దేని గురించో మాట్లాడుకొని మనము వి డ్రా ప్యారలల్స్ టు దట్. సో అదేవిధంగా వీళ్ళిద్దరూ సినిమా పిచ్చోళ్ళు కాబట్టి ఐ వాంటెడ్ దెమ్ టు టాక్ అబౌట్ ఫిల్మ్. ఆ ఒక సినిమా ద్వారానే వాళ్ళకి ఒక ధైర్యం వీడు ఫ్రెండ్కి ఇస్తున్నాడు అనే ఆలోచన రావాలి అని అనుకున్నా. లక్కీగా అది మిస్టర్ ఇండియా ద్వారా వచ్చింది. ఓకే, అండ్ కొన్ని సీన్స్ ఇది నా ఒపీనియన్ కొంత దీని మీద అర్జున్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే ఏమంటారు? అయితే అదే అనుకున్నాండి, ఎందుకంటే అర్జున్ రెడ్డి చూసే ముందే ద స్క్రిప్ట్ వాజ్ రెడీ. బట్ అర్జున్ రెడ్డి చూసిన తర్వాత నాకు ఐ వాజ్ వెరీ వరిడ్, ఎందుకంటే కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి ఆల్కహాల్ ఇంకా ఇది క్యారెక్టర్ ఇట్లుంది అని చెప్పేసి. కాకపోతే ఒకటి నాకు తెలిసి ఇట్స్ అ గుడ్ ఇన్స్పిరేషన్ అండ్ ఐ డోంట్ రిగ్రెట్ దట్ ఇది అర్జున్ రెడ్డి లాగుంది అనేది. యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఎందుకంటే నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అది అర్జున్ రెడ్డి.
అది చూసి నేను 2 రోజులు ఐ వాజ్ ఇన్ కాకపోతే అర్జున్ రెడ్డి వచ్చే ముందే ఐ హ్యాడ్ ద స్క్రిప్ట్ రెడీ అండ్ స్క్రిప్ట్ నరేషన్ అయిపోయిన తర్వాత మేము అర్జున్ రెడ్డి చూసినాం. ఓకే. అండ్ వీళ్ళు యాక్టర్స్ దగ్గర నుంచి అయితే ఎటువంటి పర్ఫార్మెన్సెస్ ఇన్స్పైర్ అయింది అనేసి అనుకోవట్లేదు. వీళ్ళు సుశాంత్ కానీ విశ్వాక్సన్ కానీ నాకు అనిపించింది మరి ఎందుకు ఎక్కడ అతని డైలాగ్ డెలివరీ ఎవరిది సుశాంత్ డైలాగ్ డెలివరీ సుశాంత్ వాయిస్ విజయ్కి చాలా మ్యాచ్ అయ్యాయి. చాలా మంది అన్నారు, నేను కూడా ఆడిషన్ చేసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఎందుకు అంటే ఆడిషన్ అప్పుడే మా డైరెక్షన్ టీంలో అందరు సేమ్ విజయ్లానే మాట్లాడతారు, సేమ్ విజయ్లానే. అంటే మేబీ వీళ్ళందరూ అదే రీజన్ నుంచి వచ్చి అదే కైండ్ ఆఫ్ యాక్సెంట్ ఉందా, లేకుంటే సమ్వేర్ ద ఫ్యామిలీస్ ఆర్ కనెక్టెడ్ ఏమో తెలియదు మరి. బట్ ఆయనకైతే అదే స్పీకింగ్ స్టైల్ ఉంటుంది. అండ్ విశ్వాక్ బాడీ లాంగ్వేజ్ కూడా, బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. విశ్వాక్స్ క్యారెక్టర్ ఈస్ వెరీ క్లోజ్ టు ద రౌడీనెస్ ఆఫ్ అర్జున్ రెడ్డి అండ్ అది అనుకోకుండా ఐ థింక్ ఇట్ వాజ్ దేర్ అండ్ డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉండుండొచ్చు వైల్ మేకింగ్ కూడా. బట్ నాకు తెలిసి ఇట్స్ అ గుడ్ ఇన్స్పిరేషన్, ఐఎమ్ హ్యాపీ అబౌట్. అంటే ఏంటి సినిమా అయిపోయాక మీది స్టార్ట్ ఎట్లా మీది బిఫోర్ స్టార్ట్ అయిందా మీది? అర్జున్ రెడ్డి ప్రీమియర్ వేసేటప్పుడు వీఆర్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. ఓకే. సో అప్పుడే బ్రేక్ డౌన్స్ అవన్నీ జరుగుతుంది. ముఖ్యంగా నాకు గుర్తొచ్చింది ఎక్కడ అంటే తను హీరోయిన్ ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు హీరో వెళ్ళి చెంపదెబ్బ కొట్టడం, రైట్? అక్కడ నేను అవును ఆ సీన్ కి కనెక్ట్ చేసుకుని కనెక్ట్ అయింది అక్కడ. సో ఉండుండొచ్చు కానీ ద రైటింగ్ వాజ్ డన్. అర్జున్ రెడ్డి చూసే ముందే ద స్క్రిప్ట్ వాజ్ డన్, ప్రీ ప్రొడక్షన్ చేస్తుండే. సో అన్ఫార్చునేట్లీ అర్జున్ రెడ్డి చూసినప్పుడు నేను అనుకున్నా రే దే విల్ బీ టాక్ అబౌట్ దిస్, సిమిలారిటీస్ ఉన్నాయి అనేసి అనుకున్నా. కానీ ఐ వాజ్ నాట్ వరీడ్, ఎందుకంటే అది మంచి సినిమా నెట్ గీ బీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్. సో దానికి ఎనీథింగ్ కమ్స్ క్లోజ్ ఐడ్ బి వెరీ హ్యాపీ. ఓకే ఓకే. ఆ సందీప్ ఎక్స్ప్రెషన్ ఏంటి ఈ సినిమా చూసాక? సందీప్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. నేను అదే అనుకున్నా వాట్ విల్ ఈ ఫీల్, వాట్ విల్ ఈ థింక్ అని చెప్పి. ఫస్ట్ హాఫ్ రాగానే ఈ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, బయటకు వచ్చి హగ్ చేసుకున్నాడు, మాట్లాడాడు. ఇంటెన్స్ సినిమా తీసినప్పుడు నాకు నచ్చింది అది ఇదని. ఆఫ్టర్ ద సెకండ్ హాఫ్ వీ సాట్ ఫర్ అ లాంగ్ టైమ్, 4 గంటలు కూర్చొని అన్నిటి గురించి మాట్లాడుకున్నాం అనమాట. ఏదో ఒక లాంగ్ లాస్ట్ ఫ్రెండ్ని కలిసినట్టుండే. ఇట్ వాస్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ ఇన్ ముంబై ఆల్సో, మంచిగా ఉన్నాడు. అండ్ వీ టాక్డ్ అబౌట్ ద ఫిల్మ్, అబౌట్ హిస్ ఫిల్మ్, మంచి ఇంట్రాక్షన్ ఉంది. ఓకే. అండ్ ముఖ్యంగా నాకు వెరీ బిగినింగ్లో వచ్చే ఆ సుశాంత్ పబ్ సీనే కదా, పబ్బులో ముందు మాట్లాడతాడు, అది నాకు లవ్డ్ ఇట్ జస్ట్ అంతే. థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చేశాడు సుశాంత్, చాలా బాగా చేస్తాడు. యాక్టర్స్ అయితే స్పాట్ ఆన్ ఉండే. అండ్ సుశాంత్ ఫస్ట్ ఆడిషన్, ఫస్ట్ క్యారెక్టర్ టు బి సెలెక్టెడ్. చాలా ఈజీ ఉంటాడు ఆడిషన్స్ అనుకున్నా, మళ్ళీ నెల చాలా రియలిస్టిక్గా ఉంది అసలు. అండ్ అది అండ్ అభినవ్ అసలు ఫ్యాంటాస్టిక్. అదే నా కోరిక ఏంది అంటే అభినవ్ గోమటంని మళ్ళీ కామెడీ కమీడియన్ వీడు అని చెప్పేసి అనుకోకుండా కొన్ని మంచి సీరియస్ రోల్స్ ఇచ్చినా బాగుంటుంది నెక్స్ట్ అనేసి అనుకుంటున్నా. అవును అవును. మళ్ళీ రావ చూసినప్పుడే నాకు ఫిదా అయిపోయినది దీంట్లో. అండ్ అనుకోకుండా షార్ట్ వచ్చే ముందు చూసా షార్ట్ ఫిల్మ్ చూద్దామని ఫస్ట్ ఈరోజు చూశాను. అది ఒక ఇంటర్వ్యూలో చూశాను, లవ్ స్టోరీ అని. దీన్ని మీ లవ్ స్టోరీ అనేది అనుకోకుండా షార్ట్ ఫిల్మ్లో నేను బేసిక్గా అప్పుడే లతాన్ కలిసి మాట్లాడుకున్నాను. అదే స్టోరీ కదా? అదే స్టోరీ కాదు కదా, కాదు కాదు. అయితే అదే టైంలో నేను లతాని కలిసిన అనమాట. లత అనింది నువ్వు ఏంది లవ్ స్టోరీలు తీయవా అని అడిగింది. ఓకే. సో సర్లే రాస్తా అనేసి ఐ ట్రైడ్ టు రైట్ ఫర్ హర్. ఓకే. సో ఆమెకు చాలా బాగా నచ్చింది, మంచిగా అయింది. కానీ ఆ ఈవెంట్స్ అన్ని మావి కావు, ఆల్ ఫిక్షన్. ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్షన్. అండ్ అందులో చూసినప్పుడు నాకు కిరీటి కనబడ్డాడు. కిరీటికి ఎందుకు మరి ఎందుకు ఇవ్వట్లేదు? అయితే ఇప్పుడు ఆయన చూసినట్టు మళ్ళీ నన్ను తిట్టుకుంటాడు ఇలా. అయితే ఎప్పుడు అడిగేటోడు నేను ఏంటి అంటే పెళ్లి చూపులకి కూడా ఆడిషన్ చేద్దామనేసి అనుకున్నా. ఓకే. బట్ విజయ్ది ఎందుకో నాకు బాగా సెట్ అయింది అప్పుడు. విజయ్ వాజ్ పర్ఫెక్ట్. ఏది విజయ్ క్యారెక్టర్ కిరీటికి ఇద్దామని అంటే అనుకోకుండా లెందియర్ వర్షనే పెళ్లి చూపులు చేద్దామనేసి అనుకున్నాను. అచ్చచ్చా. ఓకే. సో ఆ టైంలో కిరీటి ఉండే, రీతు ఉండే, సో వాళ్ళనే తీసుకుందామనేసి అనుకున్నాను అనమాట. కాకపోతే విజయ్ని కలిసి విజయ్ని మాట్లాడి ఆడిషన్ చేసుకున్నప్పుడు విజయ్ వాజ్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్, నో డౌట్ అబౌట్. కిరీటి తోటి ఇంకో స్క్రిప్ట్ ఒక ఐడియా ఉండే చేద్దామని చెప్పేసి అంత లోపల ఇది స్టార్ట్ అయిపోయింది. ఆయన బిగ్ బాస్కి వెళ్ళిపోయాడు. బట్ హీఈస్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్, ఐ అబ్సల్యూట్లీ అప్రిషియేట్ హిమ్. షార్ట్ ఫిల్మ్ టైమ్స్లో రెగ్యులర్ కాస్టింగ్ అనమాట కిరీటి అది. దాంట్లో ఉన్నాడు, మళ్ళీ దేంట్లో ఉన్నాడు ఇంకా నకమా అని హుసేన్ షా కిరణ్ డైరెక్షన్లో. సినిమా ఒకటి చూసాను, ఇది ఒకటి చూస్తాను నేను. నా షార్ట్ ఫిల్మ్లో ఒకటే దాంట్లో ఉన్నాడు, వేరే షార్ట్ ఫిల్మ్స్లో చాలా దాంట్లో ఉన్నాడు.
బిగ్ బాస్ నుంచి వచ్చేసాడు కాబట్టి రిజానా క్యారెక్టర్ నెక్స్ట్ వచ్చేసాడు. ఓకే, వెరీ నైస్. అయితే మాట్లాడాలి. ఓకే, సినిమాలో ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో చెప్పనేదని ఇన్సిడెంట్ చెప్పండి. అయితే బేసిక్గా ఏదైతే కార్ సీన్ ఉంటుందో సినిమాలో, వీళ్ళు నలుగురు ఆర్గ్యుమెంట్ చేసుకొని బండిని గుద్దేస్తారనమాట ఎక్కడనో. సో అది యాక్చువల్గా ఏమైంది అంటే, మేము గోవా పోయినప్పుడు వీళ్ళు నలుగురు రూమ్కి వచ్చి ఇట్లా సాడ్ ఫేస్ వేసుకుని ఉంటే ఏమైంది అంటే, వాళ్ళు నరేట్ చేసిన ఇన్సిడెంట్ స్క్రిప్ట్ నుంచే ఉందన్నమాట. నలుగురు అక్కడ కూర్చొని వాళ్ళ మధ్యలో గొడవ అయ్యి ఆల్మోస్ట్ కార్ని గుద్దేసి మళ్ళీ సేఫ్గా మళ్ళీ రూమ్కి వచ్చేసినారు. అయితే నేను వాళ్ళు చెప్పినప్పుడు సీరియస్గా సిచ్యువేషన్ చెప్తున్నాను, నేను నవ్వుతున్నా గట్టిగా. సో నాకు అది చాలా విచిత్రంగా అనిపించింది, రియల్ లైఫ్లో అయింది కదా అట్లా అని. అంతకుమించి చాలా ఫన్ ఉండేయండి. ఎక్కడ కూడా మేము ఏదో సినిమాకి పని చేస్తున్నాం అనే ఫీల్ లేదు. ఒక మంచి వెకేషన్కి వెళ్ళాము, అండ్ లైట్ మెన్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆర్ట్ వాళ్ళు కానీ అందరం ఒకటే సరిసమానంగా, వీ వర్ లైక్ ఈటింగ్ టుగెదర్, హ్యావింగ్ ఫన్ టుగెదర్, షూటింగ్ టుగెదర్, ఇంకా అట్లా ఒక చాలా ఫ్రెండ్లీగా సాగిపోయింది. ఇప్పుడు కూడా మేము మళ్ళీ కలిసినప్పుడు అవే గుర్తు చేసుకుంటాం, షూటింగ్ అసలు చాలా బాగుండే, మళ్ళీ చేద్దాము మళ్ళీ చేద్దాము మళ్ళీ పోవాలి. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ అంటే జస్ట్ అంటే ఎలా ఉండేది వాళ్ళతో ఎక్స్పీరియన్స్? అంటే పెద్ద పెద్ద సినిమాలు తీశారు కదా, ఇప్పుడు మీ జనరేషన్ తోటి ఎలా మింగిల్ అయ్యారు? లే, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండే. ఒకటి వెంకట సిద్ధారెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన అసలు ఆయన హీఈస్ వెరీ యంగ్ ఎట్ హార్ట్. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండే సినిమాకి, అండ్ ఆయన సూపర్విజన్లోనే జరిగింది ప్రొడక్షన్ మొత్తం కూడా. అండ్ మాకు ఎటువంటి కమ్యూనికేషన్ ఇష్యూస్ లేకుండా, వెంకట్ సార్ అయితే మాకు ఫ్రెండ్ లాగా, సో చాలా చిల్లుగా ఉంటాడు. ఈజ్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ అనమాట. ఆయన ఎంత ప్యాషనెట్ అంటే మా సినిమా గురించి, ఆయన ఎవరితోటైనా పోట్లాడతాడు. సో హీఈస్ వన్ పర్సన్ దట్ ఐ అప్రిషియేట్. అండ్ ఆయన సురేష్ ప్రొడక్షన్ నుంచి రమాబాలాజీ అనేసి వన్ మోర్ పర్సన్. వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే, వాళ్ళు ఎన్ని సినిమాలు చూసినా కానీ వీళ్ళకి దే వెరీ యంగ్, వాళ్ళకు ఒక క్లియర్ అవగాహన ఉంది ఏం చేస్తున్నామో అనేసి. అదేవిధంగా సురేష్ బాబు గారు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉండే, అసలు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నా, డోంట్ ఈవెన్ బాదర్ డెమ్ అబౌట్ సంథింగ్ అని చెప్పేసి. సో ఎక్కడ కూడా నాకు ఏదో ఇంటర్ఫియరెన్స్ ఉంది, లేకుంటే క్రియేటివ్గా ఏదో చేద్దాం అనుకుంటున్నారు ఇంటర్ఫియర్ అనేసి ఎటువంటి అది ఆలోచన లేకుండా, ఆ ఫీలింగ్ కూడా లేకుండే వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ లాగా ఉండే. అండ్ రిపోర్టింగ్ ఇట్ సురేష్ సార్ ఆల్సో ఇట్ వాస్ వెరీ ఈజీ, సార్ వీఆర్ హ్యావింగ్ ఫన్ ఇట్లా చేస్తున్నాం అంటే, హీ యూస్ టు యాక్చువల్లీ స్మైల్ అండ్ లాఫ్, బాగా వస్తున్నాయి ఆ సీన్స్ అంటే బాగా వస్తున్నాయి. వెరీ చిల్. అండ్ మమ్మీ అమ్మ గురించి, మదర్ గురించి మాట్లాడితే, ఫస్ట్ నేను ఫిదా అనుకున్నాను యాక్ట్ చేసింది. ఇవాళ ఫిలిం షార్ట్ ఫిల్మ్లో ఉన్నారు కదా, అది చాలా కష్టమైందండి. అదే 48 గంటల్లో మేము ఒక రామ్ కామ్ తీయాల్సి వచ్చింది ఆ టైంలో. సో అప్పుడు అమ్మాయి అంటే రీతు రెడీ ఉండే, మా ఫ్రెండ్స్ గ్రూప్లోనే ఒక తెలుసు అనమాట ఎప్పటి నుంచో రీతు, షీఈస్ అ ఫ్రెండ్. సో ఆమెను కాస్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ మదర్ క్యారెక్టర్ ఎవరు ఎవరు అనే వరకు లొకేషన్ మా ఇల్లే. సో మా మమ్మీని అడిగినా అనమాట, ఖాళీగా ఉన్నావు కదా యాక్ట్ చేయండి, అదే నాకు ఇదంతా రాదు రాదు అనేది. ఫోర్స్ చేసి యాక్ట్ చేయించిన, చాలా దరిద్రంగా యాక్ట్ చేసింది అనుకున్నా ఫస్ట్, తర్వాత తిట్టుకున్నా కూడా ఆమె కూడా భయపడింది, ఏంది రా ఇట్లా తిడుతున్నావు అది ఇది అని. బట్ అది చూసింది శేఖర్ కమలా గారు, అండ్ ఆయనకు నచ్చింది. అదే శేఖర్ సార్ చెప్పినా అనమాట, సార్ మీరు ఏమో అనుకుంటున్నారు నాకు యాక్టింగ్ రాదు, ఏమో అనుకుంటారు చూసి అది ఇది అంటే, నేను చేసి చూపిస్తాలే మీ మమ్మీ ఎంత యాక్టర్ అది. సో ఫిదా చేసినారు, దాని తర్వాత ఇంకా ఐ వాజ్ ఆల్సో థింగ్ అండ్ సురేష్ సార్ శేఖర్ సార్ కాల్డ్ అప్ అని సార్ చూసినా యాక్టింగ్ చేసింది ఎట్లుంది అంటే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అనుకున్నాను. దీంట్లో డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటి, మమ్మీని డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి ఇన్సిడెంట్ జరిగాయి? ఏది హిలేరియస్గా జరగలేదండి, నాకు కొంచెం లీనియన్స్ ఎక్కువ, మదర్ కదా ఏమైనా అనొచ్చు. సో గట్టిగా తిట్టేసిన మా మమ్మీని. ఎట్లా? ఒక సింగిల్ షాట్ ఉంటుంది అనమాట కిచెన్లో, విశ్వాక్సన్ ఇక్కడ, వాళ్ళ మామ ఇక్కడ, వెనకాల మా మదర్ దోశలు వేస్తుంటుంది. ఆ షాట్ నేను తొందరగా తీయాలి, ఎందుకంటే షెడ్యూల్ మళ్ళీ వేరే షాట్స్ ఉన్నాయి. ఈమె దోశలు వేస్తుంది, ఆ దోశ సరిగ్గా వస్తలేదు, ఆమె డైలాగ్ సరిగ్గా వస్తలేదు, ఆ లైట్ ప్రాబ్లం అవుతుంది. ఇంకా అది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఐ థింక్ యాక్చువల్లీ. ఇంకా చాలా నర్వస్నెస్ తోటే ఉన్నా నేను ఫస్ట్ డే. ఇంకా నేను గట్టిగా అరిచేసిన, అరిచేయంగానే కళ్ళలో నీళ్ళు తిరిగింది మమ్మీకి. ఏమన్నారు సార్? అండి ఏం లే, ఏంది నీకు యాక్టింగ్ రాదు, ఏమనుకుంటున్నావు, జోక్ అనుకుంటున్నావు, అసలు ఇష్టం వచ్చేది చేస్తున్నావు, ఉన్నదే 4 డైలాగ్స్ సరిగ్గా చెప్పు, ఇంకోటి టైమింగ్ సరిగ్గా సెట్ అవుతలే, నాకు ఒక షాట్ కావాలి అది ఇది అని వస్తూనే ఉన్నా. అందరు ఇట్లా కామ్ అయిపోయినారు, దాని తర్వాత నాకే బాధ అనిపించింది. మళ్ళీ పోయి ఇంకా కూర్చొని పాసిఫై చేసి ఏం లేదమ్మా అది అంటే,
ఏ ఏం లేదు, నువ్వు తిట్టు నువ్వు తిట్టు, నువ్వు డైరెక్టర్ గారు నువ్వు తిట్టు అంటుంది పాపం. సో మళ్ళీ కామ్ డౌన్ అయిపోయి షీ పర్ఫామ్ రియలీ వెల్. దాని తర్వాత సారీ మా అంటే నువ్వు తిట్టు అంతా, నువ్వు టెన్షన్ పడకు, కామ్గా చేసుకో పని అని సరిపోతుంది. న్యాచురల్ మదర్, వెరీ నైస్, వెరీ నైస్, న్యాచురల్ ఇష్యూ. అండ్ ఇప్పుడు కిచెన్ సీన్ అంటే గుర్తొచ్చింది ఆ గుండె డైలాగ్, లాస్ట్ పంచింగ్ డైలాగ్ అతను ఏంట డైలాగ్, పంచ్ డైలాగ్ అంటే నువ్వు దోశ ఏంది నీ లేకుండా నీ పోలికలు వచ్చేవో అంటే, కాదు 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 దోశ ఒక కారం ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు, ఒక్క అట్లనే అరిచిన నేను కూడా సెట్ మీద. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకా మైండ్ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్, మహానటిలో చేశారు కదా, ఏంటి ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆ సినిమా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎన్ని రోజులు చేశారు అది? ఇది మహానటి ఒకటే వన్ డే. సో ఈ సినిమా షూట్ స్టార్ట్ అప్పుడు నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వబోతుంది, అప్పుడు నాగేశ్వన్ కాల్ చేసి ఇట్లా మహానటిలో వచ్చిన రోల్ ఉంది అది ఇది అని అన్నారు. అప్పటి వరకు నాకు అసలు ఐడియా లేదు మహానటి అంటే ఇంత పెద్ద సినిమా ఏంది, అసలు ఏం ఐడియా లేదు. కొన్ని వింటూ ఉన్నాను ఇట్లా సావిత్రి గారి గురించి అది ఇది అని, కానీ దాని అది ఒక తెలుగు హిస్టరీ గురించి, తెలుగు సినిమా హిస్టరీ గురించి అంత బ్యూటిఫుల్గా తీస్తున్నారనేసి నాకు అసలు ఐడియా లేదు. సో నాగేశ్వన్ మా సీనియర్, సో స్కూల్లో సీనియర్, హెచ్పిఎస్. సో ఆయన చెప్పినారు అంటే ఇట్స్ అన్ ఆర్డర్, సో ఐ హ్యాడ్ టు గో. అది వెళ్ళిన తర్వాత ఐ వెంట్ టు రామనాయుడు స్టూడియో. ఆ సెట్ అదంతా చూసినప్పుడు నాకు అసలు ఇది ఏంది, ఇది సినిమా నాది అని అనుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ అ లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్, నేను తీసేవన్నీ చిన్న చిన్న ఉంటుంది, ఇది పెద్ద పెద్ద సెట్లు అవన్నీ చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. అండ్ ద గ్రాండియర్ ఆఫ్ దట్ సెట్ జస్ట్ హిట్ మీ అనమాట. కాస్ట్యూమ్స్ అవన్నీ వేసి, అక్కడ సంగీతం గారు అక్కడ ఉన్నారు, మోహన్ బాబు గారు అప్పుడే నెక్స్ట్ ప్రీవియస్ డేనే ముందు వెళ్ళిపోయినారంట, కీర్తి సురేష్ గారు అండ్ ఆల్ దీస్ యాక్టర్స్ వెదర్, నాకు అసలు ఏం అర్థం కాలేదు. అండ్ ఆ సెట్ డోర్ ఓపెన్ అయిపోయి లోపల పోతున్నా నాకేదో వాహిని స్టూడియోస్కి వెళ్ళినట్టే అనిపించింది. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్లీ డన్, ఆర్ట్, కాస్ట్యూమ్స్ అంతా కూడా. అండ్ ఒక పర్టిక్యులర్ షాట్ ఉంది, క్రిష్ గారు ఇట్లా డైరెక్ట్ చేస్తుంటారు, నేను ఇట్లా బుక్ పట్టుకొని ఉంటా అండ్ షీ ఓపెన్స్ దట్ బాక్స్ అనమాట, విజయ వాహిని షీ ఓపెన్స్ దట్ బాక్స్. అదే సో ఆ పర్టిక్యులర్ సీన్ జరిగినప్పుడు ఇట్ వాస్ రీక్రియేట్ దట్ ఫిల్మ్ స్టిల్, మహానటి సారీ మాయాబజార్ది ఏదైతే ఫోటోగ్రాఫ్ ఉందో దాన్ని రీక్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అక్కడ. అది గూస్బమ్ మూమెంట్, అసలు చాలా చాలా బ్రిలియంట్ ఉండే అది పట్టుకొని అక్కడ యాక్షన్ అన్నప్పుడు మార్కెస్ బాట్లే కెమెరా అవన్నీ క్రేజీ ఉండే. అండ్ సంగీతం గారి క్యారెక్టర్ మీరు వేశారు, అది ఎంత ఎటువంటి ఫీలింగ్ ఇచ్చింది? ఏం ఫీలింగ్ రాలేదండి, యాక్చువల్లీ జస్ట్ టెన్షన్ ఉండే నాకు, ఎందుకంటే ఆయన అక్కడనే ఉన్నారు. అండ్ ఒక పర్టిక్యులర్ స్పాట్లో ఆయన ఇట్లా రమ్మన్నారు, తరవన్ కమియర్ అంటే నాకు ముందే తెలుసు సంగీతం సార్, కలిసిన నేను పెళ్లి చూపుల తర్వాత కలిసిన అండ్ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు స్పీక్ టు హిమ్. పిలిచి ఇట్లా చూసి ఇట్లా వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్, యూర్ లుకింగ్ వెరీ నైస్ అని చెప్పేసి నా వాచ్ ఇట్లా తిప్పుకున్నది, ఇట్లా వాచ్ ఇలా పెట్టుకునేది నేను అని అయితే సరే అని చెప్పేసి తిప్పేసి బ్యూటిఫుల్. అంటే ఏంటి అలా పెట్టొద్దనే, అంటే ఆయన ఏడీగా ఉన్నప్పుడు ఇలా ఇట్లా ఇలా పెట్టుకోని ప్యాడ్ పట్టుకొని టైం చూసుకుంటూ షార్ట్ చెక్ చేసి. సో అలాంటి చిన్న చిన్నవి ఆయన చెప్పారు. అండ్ ఆల్సో ఆయన అక్కడ కూర్చోవడం అనేది ఇట్ వాజ్ హిస్ ప్రెజెన్స్ వాజ్ ఫెల్ట్. సో నాకు తెలిసి నాగేశ్వన్ వచ్చేసి ఆయన కావాలని అక్కడ కూర్చోబెట్టినారు, ఎందుకంటే నేను టెన్షన్ పడాలని చెప్పేసి, క్యారెక్టర్ అలా టెన్షన్ టెన్షన్గా ఉండాలి కాబట్టి అట్లా పెట్టినట్టు అనిపించింది. హీ గాట్ హిస్ రోల్, ఐ వాస్ టెన్స్డ్. అండ్ నేను చాలా ఇంటర్వ్యూలలో అక్కడక్కడ చూసినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఈజీతో ఉన్నాయి, ఏంది యాక్టింగ్ సైడ్ ఎప్పుడు మరి, అండ్ అంటే ఈ సీరియస్లీ యాక్టింగ్ సైడ్ ఎప్పుడు? లేదు, అదేదో ఈయన పిలిచినారు కదా, నాకు ఇంట్రెస్ట్ అంటే ఎక్కడనో అక్కడ ఒక మంచి సినిమాలో ఒక పార్ట్ ఉండాలనేసి ఒక ఇంట్రెస్ట్ ఉండేది, అది మహానటితోటి తీరిపోయింది. ఇంకా సమ్మోనంలో కూడా ఒక చిన్న రోల్ చేశాను. అవును కదా, చాలా చిన్న చాలా చిన్నది. అండ్ దట్ టు ఇంద్రగంటి గారు పిలిచారు కాబట్టి, బట్ అదర్వైజ్ ఐ హ్యావ్ నథింగ్. ఏదైనా ఇంట్రెస్టింగ్ రోల్ ఒక మంచి సినిమాలో ఒక పార్ట్ అవ్వాలి అంటే తప్పకుండా ఐ షో ఇంట్రెస్ట్ ఏ విధంగా కానీ. సో అట్లేమైనా ఉంటే ఫ్యూచర్లో చూసుకుంటా, కానీ నాకు యాక్టింగ్ మీద సెపరేట్గా ఇంట్రెస్ట్ అనేది ఏమి. ఓకే ఓకే. అండ్ తరుణ్ భాస్కర్ సినిమాలలో షార్ట్ ఫిల్మ్లో కానీ దీంట్లో కానీ నియమాలు ఎక్కువైపోతున్నాయి, దాని గురించి ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదా లేకపోతే? లేదు సార్, ఇప్పుడైతే అబ్జెక్షన్ అయితే ఏం రాలేదు. అంటే అంటే పదాల నియమ
అయితే అది సినిమాలో వచ్చేసి రాహుల్ రామకృష్ణకి అది అలవాటు అది ఆయన ఇమీడియట్ గా చెప్పేసాడు. ఇంకా సింగ్ సౌండ్ కాబట్టి క్యాప్చర్ అయింది దీంట్లో. దీంట్లో కూడా నాకు తెలిసి విశ్వాక్సన్ కొన్ని ఎక్కువనే మాట్లాడాను అని చెప్పేసి మాక్సిమం నేను కంట్రోల్ పెడుతూ ఉంటా. కాకపోతే ఏంది అంటే యాక్టర్ని ఎక్కువ ఇంటర్ఫియర్. సో సింగ్ సౌండ్ వల్ల వచ్చిన ప్రాబ్లం, సింగ్ సౌండ్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాకుండా అదేంది అంటే ఒక కోపం కానీ ఒక ఫ్రెండ్ తోటి ఎమోషన్ తెలుసుకోలేదు. సో అప్పుడు నేను అది స్క్రిప్ట్లో రాయను. అది మ్యాక్సిమం స్క్రిప్ట్లో తక్కువనే ఉంటుంది. ఓకే, ఎందుకంటే నాకు ఐఎమ్ అగేన్స్ట్ వల్గారిటీ కొంచెము, బట్ ఐఎమ్ ప్రో రియలిజం. అది బేసిక్గా ఆయన యాక్టర్స్కి ఎట్లా ఆ మూడ్ అనేది సెట్ అవుతుందో అదే క్యాప్చర్ చేద్దామని తప్పకుండా కొన్ని రీటేక్లు కూడా చేస్తూ ఉంటా. కానీ పర్ఫార్మెన్సెస్ ఓరియంటెడ్ షార్ట్ అయితే వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ ఉన్నప్పుడే అది బాగుంటుంది. సో అది మాత్రం కొంచెం నేను ఐ డోంట్ కాంప్రమైజ్ దేర్. సో అక్కడ పెట్టాల్సి వస్తుందేమో, అది ఎవరికి అబ్జెక్షన్ లేకపోతే ఐ విల్ కీప్ ఇట్ ఆఫ్ అంతే. సెన్సార్లు ఎవరు అడగట్లేదా? సెన్సార్లో ఈసారి దే గేమ్ మీ త్రీ ప్లేసెస్ ఎక్కడైతే మ్యూట్ చేయాలో, కానీ ఒక్క కట్లు అడగలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసి దే డిడ్ంట్ సీ ఎనీ వల్గారిటీ ఇన్ ద ఫిల్మ్. ఎస్, సినిమా ఇస్ నాట్ వల్గర్. ఏమైనా కానీ వాళ్ళు తిట్టుకున్నా కానీ మాట్లాడుకున్నా కానీ అది ఒక జెన్యున్ ప్లేస్ నుంచి వస్తుంది, కానీ అదేదో ఒఫెన్సివ్గా పాపులారిటీ కోసమో కానీ లేకుంటే వల్గారిటీ కోసమో పెట్టాల్సింది అనేది అయితే లేదు. సో అది అనిపించింది కాబట్టి నాకేం కట్ రాలేదు. క్లీన్ యూఏ ఇచ్చేసినారు, యూబై ఇచ్చారు, అండ్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫిల్మ్. అండ్ చాలా సినిమాలు నేను చూస్తుంటాను, పేరెంట్స్ ఏమో సపోజ్ అటు సైడ్ ఆంధ్ర యాస మాట్లాడుతుంటారు, పిల్లలేమో తెలంగాణ మాట్లాడుతుంటారు, కొన్ని ఏమో రివర్స్ ఉంటాయి, వాళ్ళు తెలంగాణ మాట్లాడు ఇలా ఆంధ్ర. అంటే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ పాసిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఏదో షిఫ్ట్ అయ్యి ఉంటారు, ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ షిఫ్ట్ అయ్యి ఉంటే పిల్లలకి ఆ యాస రావచ్చు. బట్ మన వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఆర్టిస్ట్ని బట్టి యాస పెడుతుంటారు. అలా లాజిక్ లేకుండా ఆర్టిస్ట్లను బట్టి, తెలంగాణ ఆర్టిస్ట్ కాబట్టి తెలంగాణ యాస, ఆంధ్ర ఆర్టిస్ట్ కాబట్టి ఆంధ్ర. మీ దాంట్లో కూడా అదే జరిగిందని నా ఫీలింగ్. ఏది పేరెంట్స్ విశ్వక్ పేరెంట్స్? ఐ థింక్ కార్తిక్ వాళ్ళ పేరెంట్స్. ఎస్, కార్తిక్ వాళ్ళ. సో బేసిక్గా కార్తిక్ వాళ్ళ పేరెంట్స్ కాస్ట్ చేసినప్పుడు ఐ వాజ్ లుకింగ్ అట్ సమ్ గుడ్ యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు మేజర్గా ఆ యాక్టింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆ రియాక్షన్స్ అవన్నీ కూడా. ఇంకోటి ఏంటి అంటే అది ఇట్స్ ఇట్ అది అసలు ఇంపార్టెంట్ అనేది అనిపించలేదు. ఏంది వీళ్ళు షిఫ్ట్ అయి ఉండొచ్చు, అండ్ డెఫినెట్గా వీళ్ళు ఈ కొడుకు వీళ్ళ కిడ్స్ అందరూ కూడా హైదరాబాద్ ఏరియాలో పెరిగినారు. సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా అంతే, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ వైజాగ్ ఆర్ వాటెవర్, అక్కడ తెలంగాణ యాస ఉంటుంది. సో ఆ లీనియన్స్ తీసుకొని మంచి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఓకే, సో మాకు మంచి యాక్టర్స్ దొరకంగానే సరే ఇట్స్ ఓకే, లెట్స్ టేక్ దిస్ ఫార్వర్డ్, ఎందుకంటే ఇట్ క్యాన్ హ్యాపెన్, మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఉన్నారు కదా అని ఆ కన్వీనియన్స్ తోటే చేశాను. ఓకే ఓకే, అంతే. ఓకే, అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, అంటే ఇంటర్వ్యూలో టీనర్ ఇంటర్వ్యూ అంటే ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇది అడుగుతున్నాను. ఏం చెప్పాలంటే అది చెప్పండి. అంటే ఏంటి, తరుణ్ భాస్కర్ చాలా అగ్రెసివా ఏంటి? అంటే అప్పుడు ఐఫా అవార్డ్స్ అప్పుడు ఏదో పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏదో అన్నాడు, ఇప్పుడు ఏమో రివ్యూ రేటర్స్ మీద పెట్టాడు. అంటే అంత ఇమీడియట్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు తరుణ్ భాస్కర్? అదే అండి, అయితే నాకు తెలిసి ఒక సినిమా అంటే చాలా ఇమోషనల్లీ అటాచ్డ్ ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ అ కిడ్ అన్నమాట. సో కొందరు చాలా డిటాచ్ అయ్యి కొంచెం స్టేబుల్ ఉంటారు, కానీ నాకు కొంచెం ఇమోషనలీ హై పాయింట్స్లోనే ఉంటాను ఎప్పుడు, ఎందుకంటే నాకు సినిమా మీద అంత ఇది. అండ్ ఎవరైనా ఏమైనా అన్నా కానీ ఇమీడియట్గా ఫీల్ అవ్వడం కానీ అవన్నీ, క్రిటిసిజంని తీసుకోవడం అనేది ఏజ్ తోటి ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. నాకు అది ఫస్ట్ నుంచే కొంచెం తక్కువ, మెల్లిమెల్లిగా ఇప్పుడు అర్థమవుతుంది దట్ ఒపీనియన్స్ ఎలా ఉంటాయి, రివ్యూస్ అనేది ఎలా ఉంటాయి. దాని తర్వాత నేను అప్పుడు ఐఫాది కూడా అనింది ఐఫా గురించి కానీ ఎవరి గురించో కాదు, స్టార్ గురించో కాదు, అది డిస్టార్ట్ అయిపోయింది. నాకు ఇప్పుడు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది దట్ ఏం మాట్లాడినా కానీ కొంచెం ఆలోచించాలి, అండ్ ఆల్సో కొంచెం స్టేబుల్గా ఉండాలి, ఎందుకంటే అది పర్సెప్షన్ చాలా డిఫరెంట్గా డిస్టార్టెడ్గా అయిపోతుందని. అండ్ ఇంకోటి ఈ ఆలోచనలు నేను ఎక్కువ పెట్టుకున్నాను, అంటే చాలా క్యాల్క్యులేటెడ్గా ఉండను, కొంచెం ఆనెస్ట్గా ఉంటాను, ఓపెన్గా చెప్తాను వాట్ ఎవర్ ఇస్ దేర్. కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే కొంచెం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈ సోషల్ ఇది వచ్చినప్పుడు, కొంచెం స్పాట్లైట్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్త మాట్లాడాలి, అండ్ ఎవరిని హర్ట్ చేయొద్దు. మన ఇంటెన్షన్ లేకపోయినా కానీ హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటున్నాను. బట్ ఐ విల్ లర్న్ టు టేక్ క్రిటిసిజం వెల్,
అండ్ తప్పకుండా నా రెండో సినిమానే కదా, తప్పకుండా ఇమోషనల్ అగ్రెషన్ అవన్నీ తగ్గించుకోవాలనేసి నాకు ఉంది, అది తగ్గించుకోవాలనేసి అనుకుంటున్నాను. తనేమంటారు లత, ఏమంటారు దీనికి ఇలాంటి విషయాలలో వచ్చిన లత ఆబ్జెక్ట్స్? నువ్వు చాలా ఓపెన్గా ఉంటున్నావు, ఆ ఓపెన్నెస్ నుంచి కొందరికి నచ్చట్లేదు అండ్ కొన్ని తప్పుగా ట్రాన్స్లేట్ అవుతున్నాయి కూడా. నాకు తెలిసి అంత ఇమోషనల్గా అవుట్బర్స్ట్ నువ్వు సోషల్ ప్లాట్ఫామ్స్ మీద చేయొక్కు. ఓకే, సో దట్స్ వై హావ్ డిసైడెడ్ టు గో అవుట్ ఆఫ్ సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ లేదు. అది దాని నుంచి నాకు పాజిటివ్స్ ఏం ఎక్కువ లేవు. ఓకే, ఇంకోటి డిస్ట్రాక్షన్ కూడా అని అనుకుంటున్నాను. నాకు తెలిసి నా సర్కిల్ ఉంది, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ ఐల్ బీ సోషల్ దేర్ అండ్ థింక్ అబౌట్ ద ఫిల్మ్, రైట్ అ గుడ్ స్టోరీ లైక్ దట్ అంతే. ఓకే ఓకే. అండ్ అండ్ నిన్నటి కాక్టైల్ పార్టీ ప్రెస్ని బుజ్జయించడానికి అదే కాదు, లేదు లేదు అబ్సల్యూట్లీ నాట్. వాళ్ళని అసలు నేను అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాకు ప్రెస్ అంటే చాలా భయము, భక్తి, అట్లనే అనుబంధం కూడా చాలానే ఉంది. ఎందుకంటే నాకు వాళ్ళు బై నేమ్స్ ఐ నో మై ఫోటోగ్రాఫర్స్ ఆర్ మీడియా రైటర్స్, వాళ్ళందరూ కూడా పెళ్లి చూపులు అప్పుడు కూడా ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ దెమ్. వాళ్ళు భుజం మీద వేసుకొని సినిమాని తీసుకున్నారు కాబట్టే అది జరిగింది. దాంట్లో అసలు ఎటువంటి ఏదో భయపడి చెప్తున్నాను కాదు, ఇట్స్ ఓపెన్, ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. వాళ్ళు దే ఆల్వేస్ అప్రిషియేటెడ్ మీ అండ్ వాళ్ళకి నా మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది ఆల్వేస్, ఎందుకంటే దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. సో వెంకట సిద్ధారెడ్డి గారు హీ ఫెల్ట్ దట్ దే షుడ్ బి అ సెలబ్రేషన్, ఎందుకంటే పెళ్లి చూపుల నుంచి అనుకుంటున్నాం, ఎందుకంటే పెళ్లి చూపుల నుంచి అంటున్నారు పార్టీ బాకీ ఉన్నారు, పార్టీ బాకీ ఉన్నారు. సో ఆఖరికి ఈ సినిమా ద్వారా తీరిందని అనుకుంటున్నాను. అది అనుకోకుండా ఆ టైంలో జరిగింది కాబట్టి భుజగ్రింపులాగా అనిపించుండొచ్చు, బట్ ఐ డోంట్ కేర్, వాళ్ళకు దే నో ద ట్రూత్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, మీ ఫేవరెట్ బుక్స్ ఏంటి, బుక్స్ ఆర్ మూవీస్? అయితే బుక్స్ చాలా తక్కువ చదువుతాయండి. నేను యాక్చువల్లీ చాలా గూస్ బంప్స్ అనేసి ఆర్ఎల్ స్టైన్ది బుక్స్ ఉంటుండే, సో చిన్నప్పుడు అది ఒక్కటే చదువుతుండే, తప్పితే ఇంకా ఏ బుక్ నేను చదవకపోతుండే. నా ఫేవరెట్ బుక్స్ వచ్చి స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ గురించి కొన్ని బుక్స్ ఉన్నాయి, అది ఇంకా రెఫర్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అవి చదవడం, ఎందుకంటే ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ దట్ సబ్జెక్ట్, ఐ లైక్ టు రీడ్ దట్. ఓకే, ఇంకా మెనీ మాస్టర్స్ మెనీ లైవ్స్ అని చెప్పేసి ఒక బుక్ ఉంది, రీసెంట్గా చదివాను, అన్న చాలా నా ఇష్టం, స్పిరిచువల్ ఉంటుంది కొంచెం, అది ఇష్టం అంతే. ఓకే ఓకే. అండ్ మరి ఎట్లా ఈ సినిమా అంటే రీడింగ్ లేకుండా ఎలా ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చారు? మేజర్గా సినిమాలు చూడడం ద్వారా, చూడడం వల్ల మేజర్ అదొకటి. అది కాకుండా స్క్రిప్ట్ రైటింగ్ బుక్స్. ఓకే, ఎందుకంటే నా నేను అదే మొన్న కూడా ఎవరినో కలిసినప్పుడు చెప్తుండే దట్ స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ రైటింగ్ బుక్స్ టాలెంట్ అనేది పూర్తిగా ఇట్స్ థ్రోన్ అరౌండ్ వర్డ్, టాలెంట్ అనేది ఏం లేదు. మనం ఈ పుస్తకాలు చదివితే అండ్ సినిమా ఈజ్ అ సైన్స్ ఆఫ్టర్ ఆల్, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం, ఇంకా దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ చూస్తే దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, దానికి ఒక సైన్స్ ఉంటుంది. ఎన్నో ఏళ్ళగా మనం సినిమాలు చేస్తున్నాం, ఇవాల్వ్ అవుతూ ఉంది సినిమా కూడా. అది ఎంతైతే ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ అ సైంటిఫిక్ స్టడీ యాజ్ వెల్. ప్రాపర్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, దాని అసలు డైనమిక్స్ ఆఫ్ అ సీన్, డైనమిక్స్ ఆఫ్ అ స్టోరీ, డైనమిక్స్ ఆఫ్ క్యారెక్టర్, ఆర్క్స్ అవన్నీ చదివితే మనకి తప్పకుండా మంచి స్టోరీ రైటింగ్ అనేది వస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. నాకు తెలిసి అదే కీ అని అనుకుంటాను. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్? నెక్స్ట్ ప్రాజెక్ట్కి తక్కువ టైం తీసుకొని ఒక మంచి స్టోరీ రాసి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని ఐడియాస్ ఫ్లోట్ అవుతున్నాయి మళ్ళీ కొత్త వాళ్ళతో. లేదు లేదు, ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు కన్స్ట్రక్టెడ్ బై సేయింగ్ కొత్త వాళ్ళు లేకుంటే స్టార్ అనేసి. ఓకే, ఈ అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఏ కథ తీస్తే బాగుంటుంది అని ఆలోచించి ఫస్ట్ ఆ కథ ప్రిపేర్ చేసుకొని ఎవరు ఎవరుంటే బాగుంటుందని అప్పుడు ఆలోచిద్దామని అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్ షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. చీకటి పడుతుంది, చీకటి పడుతుంది ఆల్మోస్ట్. ఇక్కడ అట్లీస్ట్ పొద్ద వాళ్ళు వాళ్ళు నైట్ అయిపోయి పొద్దుగాలేదు. మీ బట్టలు మీరు తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఫన్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకే నా ఒక్కసారే, నేల విడి కాలు నింగిలోకి తేలెనా. ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకే నా ఒక్కసారే, నేల విడి కాలు నింగిలోకి తేలెనా. నైస్ కంపోజిషన్ కదండి. ఈ నగరానికి ఏమైంది సినిమాలోంచి వివేక్ సాగర్ కంపోజిషన్లో. అండ్ మీరు ఈ పాటని ఎన్నిసార్లు విన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం సినిమా చూస్తున్నప్పుడే మొదటిసారి విన్నాను. అండ్ ఫస్ట్ టైమే హమ్ చేసుకునే రేంజ్లో ఈ పాట ఉంది. అండ్ వెరీ గుడ్ కంపోజిషన్. ఇక విషయానికి వస్తే,
మామూలుగా ఒక డైరెక్టర్ సూపర్ హిట్ కొడితే ఇమ్మీడియట్గా జరిగే పరిణామాలు ఏంటంటే, పెద్ద హీరోల నుండి పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుండి ఆ డైరెక్టర్కి కర్చీఫ్లు పడ్డం. ఇది నిజంగా ఏ కొత్త డైరెక్టర్కైనా టెంప్ట్ చేసే విషయమే. బట్ రెండో సినిమాని చూజ్ చేసుకునే విషయంలోనే ఒక డైరెక్టర్ యొక్క విజ్ఞత తెలిసిపోతుంది. ఈ డైరెక్టర్ కూడా తన మొదటి సినిమా సక్సెస్ తర్వాత పెద్ద పెద్ద అవకాశాలే వచ్చాయి, కానీ అవన్నీ వదులుకొని తన కాన్సెప్ట్ని నమ్ముకొని ఒక సినిమాని తీశాడు, రిలీజ్ చేశాడు, సక్సెస్ కూడా చేశాడు. అతనే తన మొదటి సినిమా పెళ్లి చూపులతో సూపర్ హిట్ కొట్టిన ఈ నగరానికి ఏమైంది డైరెక్టర్ తరుణ్ భాస్కర్. మామూలుగా మొదటి సినిమా సూపర్ హిట్ కొట్టిన ఏ డైరెక్టర్ అయినా తన రెండో సినిమాకి పొల్యూట్ అయ్యే అవకాశాలు ఇండస్ట్రీలో చాలా ఎక్కువ. మొదటి సినిమా హిట్తో పక్కన కారు వచ్చి చేరుతుంది, ఫ్లాట్ వస్తుంది, అవకాశం ఉంటే అవకాశం తీసుకుంటే అమ్మాయిలు వచ్చి చేరుతారు. అంతకంటే ముఖ్యంగా తను ఏం చేసినా ఆహా ఓహో సూపర్ అనే భజన గ్యాంగ్ పక్కన చేరుతుంది. వీటన్నింటి మధ్యన అప్పుడే ఫ్రెష్గా వచ్చిన ఒక కొత్త డైరెక్టర్ యొక్క ఆలోచనలు పొల్యూట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మొదటి సక్సెస్ వల్ల వచ్చిన లగ్జరీ వల్ల ముందు ఉన్న కసి ఉండకపోవచ్చు. ఆ లగ్జరీ అన్నది ఖచ్చితంగా ఆ డైరెక్టర్ యొక్క క్రియేటివిటీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అలా చాలా తక్కువ మంది డైరెక్టర్లు పొల్యూట్ అవ్వకుండా ప్రొసీడ్ అవుతుంటారు. అలా ప్రొసీడ్ అవుతున్న డైరెక్టరే తరుణ్ భాస్కర్. ఇక ఈ నగరానికి ఏమైంది సినిమా విషయానికి వస్తే, గొప్ప సినిమా అన్నదానికి ఒక కొలమానం అంటూ ఉండదు. టైటిల్ కార్డ్ నుండి ఎండ్ కార్డ్ వరకు ఆడియన్స్ని కదలనివ్వకుండా ఫీల్ క్యారీ అయ్యే ఏ సినిమా అయినా కూడా గొప్ప సినిమానే. సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన నలుగురు అబ్బాయిలు చాలా బాగా యాక్ట్ చేశారు. బట్ విశ్వక్ అండ్ సుశాంత్లో అర్జున్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరిని చాలా బాగానే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టున్నాడు. బట్ ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక అభినవ్ కామెడీ టైమింగ్ అద్భుతం. అతను మళ్ళీ రావా సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్కి ఆడియన్స్ సగం పడిపోయారు. ఇక ఈ సినిమాతో పూర్తిగా పడిపోవడం ఖాయం. అంత బాగా చేశాడు, ఇండస్ట్రీకి మరొక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికినట్టే. సినిమాలో అర్జున్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ అక్కడక్కడ కనబడుతుంది. హీరోయిన్ ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు హీరో వెళ్ళి తన తండ్రి మీద చేయి చేసుకోవడం, అండ్ హీరో ఇంకో సందర్భంలో ఒక స్ట్రీట్లో ఒకరిని కొట్టడం, ఇలా అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తుంది. సినిమాలోని డైలాగ్స్ని ఇంత క్యాజువల్గా ఇంత హ్యూమరస్గా ఈ మధ్య కాలంలో అయితే నేను చూడలేదు. ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో ఉన్న పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఈ నగరానికి ఏమైంది. ఇక సీన్స్ పరంగా సినిమాలో మంచి మంచి సీన్స్ ఉన్నాయి. సినిమా బిగినింగ్లో సుశాంత్ చేసిన పబ్ సీన్తోనే ఆడియన్స్ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు. అంత బాగా పర్ఫామ్ చేశాడు సుశాంత్ ఆ సీన్లో. అండ్ చిన్నప్పుడు సుశాంత్ అండ్ విశ్వక్ మధ్య వచ్చిన అనిల్ కపూర్ మిస్టర్ ఇండియా అద్దాల సీన్ చాలా టచ్చింగ్గా ఉంటుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. లైన్గా చెబితే అతి మామూలుగా అనిపించే కథని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. నాకు తెలిసి హ్యాపీ డే సినిమా తర్వాత అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫ్రెండ్స్తో కలిసి గ్యాంగులు గ్యాంగులుగా వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా రాలేదు. ఆ లోటును నిస్సందేహంగా తీర్చే సినిమా ఈ నగరానికి ఏమైంది. ఇక ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పడం భావ్యం కాదు, మీరే వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ మీరు పెట్టే 100 రూపీస్కి 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. సో డోంట్ మిస్ ఈ నగరానికి ఏమైంది. మళ్ళీ ఒక మంచి సినిమాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సండే ఇవాళ అమ్మ వస్తుంది. అమ్మ వచ్చేసినట్టుంది. ఏంటిది, ఏంటి ఏదో వెరైటీ స్మెల్ వస్తుంది. మందు తాగుతున్నారా? ఏంటిది అలా రే, కేజీబీలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసినా. సాయంత్రం రేగడ కోడుకబడలు తెస్తాడంట. చికెన్ గుడ్లు ఫిష్ మీరే చూసుకోండి. ఒరేయ్ ఏంటి, మా మమ్మీరా